యాని పరిశుద్ధ నామమున వందనాలు తండ్రి. గడిచిన కాలమంతయు నీలో భద్రపరిచి కాపాడు దోచినవయ్యా. ఏమి చీమి యొక్క రుణాన్ని తీర్చుకోలేవు నాయన. మరి సమయం ప్రభువా ఇక్కడ పెట్టుకోవటం మరోసారి సన్నిధికి వస్తును. లేఖన భాగం నుంచి ప్రభువా గత ఉదయం ఉదయ కాలం వేళ మీరు దర్శించారు తండ్రి. మందల అడుగు జాడలు బట్టి మేము నడవాలి. మేము ఇంకా పాలు తాగే వారంగానే ఉండకూడదు నాయన. అయ్యా మంద అడుగులను గుర్తుపట్టి నా తండ్రి మంద అడుగు జాడలను బట్టి పొమ్మని చెప్పినవు. నారిమని సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలు బట్టి పొమ్మని చెప్పారు. మందల అడుగులు నడవలసిన మేము ఎటెటో అడుగులేసి కుంగిపోయి కూలిపోయి అయ్యా నేను చేరలేని వారంగా ఉంటున్నావు. నీ మార్గాల్లో నీతో కూడా నడవలేని వారంగా ఉంటున్నావు. నా తండ్రి జీవ మార్గంలో పరిగెత్తే వారంగా లేమయ్యా. ఇంకా నడిచే స్థితిలో కనపడుతుంది అయ్యా మా అడుగులు. వద్దున ఆయన ఇప్పటికైనా చక్క పెట్టుకుని సరిదిద్దుకొని అయ్యా మీతో కూడా కలిసిన ఆయన జీవించే వారమై పరిశుద్ధాత్ముడా మీ సహాయం లేని మేము బ్రతకలేమయ్యా. లోకంలో నిన్ను ఆరాధించలేమయ్యా, అమ్మడించలేమయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు లేనిది బ్రతకలేమయ్యా. వైరాగ్యం ఉండదయ్యా, మంట ఉండదయ్యా, వాంచ ఉండదయ్యా. సహాయం చేయండి అయ్యా, కనికరించండి. నీ కొరకు మాకంటే ముందు నడిచిన మందలు ఏవైతున్నాయో ఆ మంద అడుగు జాడలు మేము చూడాలా, ఆ మంద అడుగుల్లో అడిగేయాలని మీ వాక్యం చెబుతుండగా ఆ కృపతో నింపి నడిపిస్తారు నమ్ముతూ యేసయ్య నామాన విని చెవులు గ్రహించే మనసు మాకు అనుగ్రహించి మా పాపం మాకు జ్ఞప్తికి తెమ్మని మా పాపానికి జ్ఞాపకం తెచ్చుకొని సరి చేసుకొని పరిశుద్ధాత్మ నడిపింపుతో నడుచుటకు కృపతో నింపి నడిపిస్తారని యేసయ్య నామాన్ని నడిపి పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. కూర్చున్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు గమనిద్దాం. ఒకసారి నా విమోచకుడు సజీవుడు నన్ను నడిపించును నజరేయుడు. నా విమోచకుడు సజీవుడు నన్ను నడిపించును నజరేయుడు. రాధనా యేసుకే రాధనా, రాధనా తండ్రికే రాధనా, రాధనా యేసుకే రాధనా, రాధనా తండ్రికే రాధనా. నా విమోచకుడు సజీవుడు నన్ను నడిపించును నజరేయుడు. నా విమోచకుడు సజీవుడు నజరేయుడు. భూమికి నాది వేయక ముందే నన్ను ఏర్పరచెను. దూతల కంటే శ్రేష్ఠునిగా నన్ను ఎంచెను. భూమికి పునాది వేయక ముందే నన్ను ఏర్పరచెను. తూతల కంటే
శ్రేష్ఠునిగా నన్ను ఎంచెను కృత నిబంధన యాజకునుగా చేసి సాక్షిగా నిలిపెను ఉన్నత ఉపదేశము నేర్పించి నన్ను స్థిరపరచెను కృత నిబంధన యాజకునుగా చేసి సాక్షిగా నిలిపెను ఉన్నత ఉపదేశము నేర్పించి నన్ను రాధనా యేసుకేయా రాధనా రాధనా తండ్రి రాధనా రాధనా యేసుకేయా రాధనా రాధనా తండ్రికి రాధనా విమోచకుడు సజీవుడు నన్ను నడిపించెను నజరేయుడు నా విమోచకుడు సజీవుడు నన్ను నడిపించెను నజరేయుడు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దేవుని యొక్క వాక్యంలో మాట చదువుకున్న చూడండి పరిశుద్ధ గ్రంథాలు ఇదిన ఉదయ కాలమేళలో ప్రభు మనల్ని దర్శించారు పరిశుద్ధ గ్రంథంలో మనం నడవలసినటువంటి విధానము మనం ఏ విధంగా అడుగు వేయవలెనో పరమగీతములు మొదటి అధ్యాయము 8 వాక్యం చదువుదాం పరమగీతములు పరమగీతముల పుస్తకము 8 వాక్యం చదువుకుందాం ఒకసారి నారిమణి అందరు దీ చూడండి పరమగీతములు 8 వెనక చూడొద్దు దిక్కులు చూడొద్దు తిను నువ్వు తింటమే నీ పని బైబిల్ చదవ బాకు చదవండి తీసి నారిమణి 8:8 నారిమణి సుందరి పరమగీతములు ఇంకా దొరకలే ఆడందో తిరగేసుకోండి గాడిదలో సైకిల్ మీద తిరగడం తప్ప ఆడికీడికి ఏ అధ్యాయం ఎక్కడో తెలియదు మనకి అయ్యేందుకు ఎట్లాంటి నేర్చుకోబాకండి అమ్మా మళ్ళీ వీళ్ళకి సెల్ఫోన్ కాబట్టి ఆన్లైన్ క్లాసు కావాలి వీళ్ళకి మళ్ళీ తిరగేసుకోండి ఈ మరి పక్కన చూపి ఆ తిరగేసుకోవటం చూడు చెవలే మాత్రం మర్చిపోబాకమ్మా మొగాన్ని ఉన్న పూసుకొచ్చింది మా బార్డర్ ఓకే చదువునాను నారిమణి నారిమణి సుందరి సుందరి అది నీకు తెలియకపోయినా అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి మంచి చదువు మందల మందల అడుగు జాడలను అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము నీవు పొమ్ము మంద కాపురుల మంద కాపురుల గుడారము గుడారముల యొద్ద నీ మేక పిల్లలను నీ మేక పిల్లలను మేపుము మేపుము ఆమేన్ హల్లెలూయా 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 పరిశుద్ధాత్ముడి చదవబడిన లేఖను మన ఇన్నికల్లో మనకు అర్థం విధంగా బోధించునుగాక ఆమేన్ హల్లెలూయా సత్యవాక్యాన్ని అపోస్తలకు అప్పగించిన బోధ మనం సరిగా గ్రహించుదుముగాక దాన్ని అనుసరించుదుముగాక ఈ భాగంలో మనం మరి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మన ప్రియుడైనటువంటి యేసు లేక మన ప్రియమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో చెప్తున్నటువంటి మాట ఈ యొక్క పరమగీత పుస్తకంలో మనం గమనించినట్టయితే ప్రియబిడ్డారా మరి నారీమణి సుందరి అంటే నారీమణి అంటే నారి అనే పదాన్ని మనం గమనితే దేవుడు మొట్టమొదటిగా మరి ఏదేళ్ళు అవ్వాదను సృజించినప్పుడు మరి ఆమె ఆయన యొక్క ఆదాము యొక్క దేహంలో నుంచి నరునిలో నుంచి తీయబడినది కనుక ఇది ఈమె నారి నారి అని చెప్పాడు నారి అంటే నారు కాదు నారి మణి బాగా గమనించాలి మొట్టమొదటిగా నరునిలో నుంచి అనగా పురుషునిలో నుంచి స్త్రీ తీయబడింది స్త్రీ జన్మనీయటం కాదు ముందు
ముందు స్త్రీ కానీ బిడ్డలకు జన్మనిటి కాదు మొట్టమొదటిగా పురుషుల్లో నుంచి నరునిలో నుంచి నారిని తీశాడు బయటికి అది ఇక్కడ మనకు కనపడతది నారిని తీసినప్పుడు ఆమె స్త్రీ సంఘాన్ని స్త్రీకి పోల్చి మాట్లాడుతున్నాడు కొరింత పత్రికలో మనం చదువుతూ నారిమని నారి అంటే ఆమె ఒక మణి ఒక మాణిక్యంలాగా ప్రకాశించే జీవితం చేయాలి నరునిలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ప్రకాశించాలి ప్రభు కొరకు ఒక ప్రకాశవంతమైన జీవితం చేయాలని ఆయన ఆమెను ఆ విధంగా సంబోధిస్తున్నాడు నారిమణి సుందరి ఒక మణిగా ప్రకాశించాలి సుందరమైన వ్యక్తిగా మార్చబడాలి సుందరిగా మార్చబడాలి సుందరి అనంటే మరి ఏదో ఒక సుందరమైనటువంటి పేరు కాదు పేరు గురించి కాదు అక్కడ ఎందరైతే అనేకులకు సువార్త ప్రకటిస్తారో సువార్త ప్రకటించే వారి పాదములు చెప్పాలి చెప్పాలి సుందరములై ఉన్నాయి అంటే మనం ఒక సుందరిగా ఈ సంవత్సరం ఆలోచించండి ఈ సంవత్సరంలో నీవు ఒక సుందరమైన వ్యక్తిగా పిలవబడతావా దేవుని చేత ఆఖరిలో నీకు ఈ మార్కులు వస్తాయా మనం ఈ మార్కు తెచ్చుకోగలమా సుందరి అని పిలుస్తాడు ఈ సంవత్సరం ఎవరికని చెప్పుంటే ఎవరినన్ను నడిపిస్తే ఆ దానికి అర్హులు మనం ఎవరికి చెప్పమాయ ఎవరిని నడిపేమాయ మనమే సరిగ్గా లేమాయ ఇక మనం సుందరి ఎలా అవుతాం మనం సుందరిగా ఎలా మారుతాం మనం మాణిక్యం ఎలా ప్రకాశిస్తాం మట్టిలో ఉన్న మాణిక్యంలాగా ప్రకాశించాలి నా ప్రియబిడ్డారా మరి ఇంకా మట్టి మనుషుల్లాగే మట్టి మనిషి అంటే భూ సంబంధి భూ సంబంధి అంటే ఏం చేస్తాడు భూ సంబంధమైన కోరికలే భూ సంబంధమైన ఆశలే భూ సంబంధమైన ఇచ్చలే ఎప్పుడు తిందామని తాగుదామని పడుకుందామని ఎంతసేపు లోక సంబంధమైన ఆలోచనలే తప్ప అయితే మట్టిలో మాణిక్యంలాగా జీవిస్తున్న వ్యక్తివైతే రోజు రోజుకి మాణిక్యం ఎలాగ ప్రకాశిస్తుంటుందో ఒక మాణిక్యం లాంటి తలంపులు రోజు రోజుకు పుడతాయి నీలో ప్రభు కొరకు నేను ఒక మాణిక్యంలా ప్రకాశించాలి ప్రభు కొరకు నేను ఒక మాణిక్యంలాగా ఎలగాలి నేను మట్టిలో నుంచి పుట్టాను ఒక మాణిక్యంగా మారాలి ఇంకా మట్టి దానిలాగా మట్టిలాగా బ్రతకూడదు మట్టి స్వభావాన్ని చూపించకూడదు మట్టి బుద్ధులే కనపడకూడదు మట్టి గుణమే కనపడకూడదు మహిమైశ్వర్యం కనిపించాలి మహిమ స్వభావం కనపడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అందుకే ఆయన ఏమని పిలుస్తున్నాడంటే నారిమణి నారిమణి ఓ సుందరి ఓ సుందరి నువ్వు నారి నారివి అనగా నరుల నుంచి తీయబడ గనక నారి నువ్వు మాణిక్యంగా మారాలిగా నారిమణి మణి అని పిలుస్తున్నాడు ఆయన అంటే నువ్వు ఒక మాణిక్యంలో ప్రకాశించాలని ఏసయ్య ఆశ నీవు నేను గమనించబడ్డారా అలా మన జీవితంలో నీవు మట్టిలో నుంచి తీసిన వ్యక్తిలాగా భూ సంబంధిగా బ్రతుకుతున్నట్లయితే నువ్వు మాణిక్యాన్ని కాదు నువ్వు మట్టి మనిషివే మట్టి దానవే మట్టివాడి అన్ని మట్టి బుద్ధులే మట్టి బుద్ధులు అంటే కోపం ద్వేషం అసూయ ఒప్పుకునే మనసు ఉండదు పశ్చాత్తాపడే మనసు ఉండదు ఇడిసిపెట్టే మనసు ఉండదు ద్వేషం పెంచుకుంటాం పగ పెంచుకుంటాం కోపం పెంచుకుంటాం మనం దిద్దే వాళ్ళని మనం సరి చేసే వాళ్ళమే గొంతుటి పెంచుకుంటాం కోపం భర్త మీదనో భార్య మీదనో అత్త మీదనో కోడల మీదనో బంధువుల మీదనో నీ కీడు చేసిన వాళ్ళ మీదనో నేను గాయపరిచిన వాళ్ళ మీదనో ఇంతటికి పగ పెంచుకుంటావు కానీ మట్టి మనుషులు నువ్వు మాణిక్యంగా జీవిస్తున్నట్లయితే నిన్ను పొడిచిన వారి సైతం కూడా ఆయన నామంలో దీవిస్తావు నిజంగా చెప్పారా గట్టి చెప్పండి ఏం చేస్తావు అంటే నువ్వు మాణిక్యాన్ని అయితే నిన్ను పొడిచిన వ్యక్తిని కూడా శపించడం కాదు చేతులెరగ కాళ్ళెరగా అంటం కాదు చెప్పిన వాళ్ళకి వెంటనే రివర్స్గా మాట్లాడటం కాదు చెప్పగానే తప్పును సరి చేసుకోవాలి గద్దీయగానే నిజమే గద్దిస్తున్నప్పుడు వాక్య పెరుగులో మనం దిద్దుతున్నప్పుడు వెంటనే సరి చేసుకునే మనసు రివర్స్కు తొందరపడే మనసు కాదు బిడ్డరా మాటలో తప్పిపోయే జీవితం కాదు వస్తానని రాకపోవటం చేస్తానని చేయకపోవటం బిడ్డరా అది మాట తప్పే జీవితం నువ్వు మాటల్లోనే నిలకడలేదు నీకు నీ మాటల్లోనే నమ్మకత్వం లేదు నువ్వు దేవుడి దగ్గర ఎలా నిలబడతావు రేపు ప్రభు ఏం చెప్పాడు మీ మాట అవునంటే అవును కాదండి కాదు అంతకు మించి వచ్చిందా దుష్టుడు నేను పుట్టినట్టే నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావు దేన్ని బట్టి హెచ్చించుకున్నావు నువ్వు ఆలోచించిన ఒకసారి నువ్వు ప్రమాణం చేసావు క్రమంగా ఉంటానని నమ్మకం ఉంటానని ఎన్ని వారాలు మానేసావు ఎన్నిసార్లు మానేసావు ఏమైనా రెస్పాన్స్ తెలియజేసావా అయ్యా సారీ నేను రాలేకపోయానండి మనం రాలేకపోయినాను అయ్యా ఆదివారం రాలేకపోయినాను అని ఏమైనా మనసు పశ్చాత్తాపం ఉందా లేదు నీ హృదయం బండబారిపోయింది ఎప్పుడో నాకు అంతా తెలుసు అనుకో నువ్వు గుంటలో ఉన్న గుర్తుపెట్టుకో నా ప్రియ బిడ్డరా ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే నారిమణి
సుందరి అది నీకు తెలియకపోయినా అన్నాడు. ఏంటి ఇంత ప్రకాశించును మాణిక్యంలాగా ఇంత సుందరిగా పిలవబడుతున్నావు అది నీకు తెలియదా? ఏంటయ్యా ఎలా గుర్తించలేకపోతున్నాను? ఇదిగో మందల నీకంటే ముందు ఒక మంద నడుచుకుంటూ పోతుంది, మంద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ మందల యొక్క అడుగు జాడలను చూడు. నువ్వు చూసి ఆ అడుగు జాడలు గుర్తుపట్టు. గుర్తుపట్టి ఆ మంద అడుగులు అడుగేసుకుంటూ నువ్వు సాగిపోమ్ము. మందల అడుగు జాడలను బట్టి పొమ్ము. మనకంటే ముందు నడిచిన మంది ఏంటంటే అపోస్తులు నడిచారు. మనకంటే ముందుగా ప్రభు యేసుక్రీస్తు వారు నడిచారు. ఆదికాండం నుంచి ఎంతోమంది మనకంటే ముందున్నటువంటి అపోస్తులు, పెద్దలు, ప్రవక్తలు, ఉపదేశకులు, బోధకులు ఎంతోమంది మనకంటే ముందు నడిచి ప్రభువుని చేరారు. వాళ్ళు పరలోకాన్ని సమీపించారు. వాళ్ళు ఇక మనం వెనకొన్నాం. ఇప్పుడు మనందరం వెనకొన్నాం. ఇప్పుడు మనకంటే ముందు ఒక మంద నడిచిపోయింది. అపోస్తులు నడిచిపోయారు, పరిశుద్ధులు నడిచిపోయారు. అయితే వాళ్ళు అడుగులు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ అడుగులు ఉన్నాయి ఇక్కడ. వాటిని మనము గుర్తించి నారిమణి సుందరి అది నీకు తెలియకపోయినా ఏంటయ్యా మందల అడుగు జాడలను బట్టి పొమ్ము. తండ్రి దగ్గరకు సింహాసనానికి ఎలా చేరతావంటే నువ్వు మంద అడుగులు చూడు. నీకంటే ముందు నడిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు చేయటం కాదు, నాకు నచ్చిన నేను చేయటం కాదు. మనకంటే ముందు మంద ఒకటి నడిచిపోయింది. పరిశుద్ధులు నడిచిపోయారు, అపోస్తులు నడిచిపోయారు. వాళ్ళందరూ అడుగు జాడలు దేవుడు దీంట్లో రాపిచ్చాడు. వాళ్ళు కూడా వేసిన అడుగులు రాశారు. వాళ్ళు నడిచిన నడక దీంట్లో ఉంది. పరిశుద్ధ గ్రంథం రాసి పెట్టాడు దేవుడు మన కొరకు. మనల్ని ఎంత ప్రేమించాడు చూడు. మన పితరులకి ఈ భాగ్యం లేదు. వాళ్ళకు అందరికి బైబిల్ చేతుల్లో లేవు. ఎక్కడో మందిరంలో ఉండేది బైబిల్. మనుషుల దగ్గర అందరికాడు ఉండేది కాదు. ఇది పాత నిబంధన కాలంలో వాళ్ళతో సరిగ్గా చూసుకొని వాటిని అనుసరించడానికి వాళ్ళకి ఈ టైం లేదు. ఆ టైంలో వాళ్ళకి ఇంత విద్య లేదు, ఇంత చదువు లేదు. ఎవరో గొప్ప గొప్పళ్ళు, బ్రాహ్మణస్, రాజులు, రాజుల పిల్లలు చదువుకునేవారు. సామాన్యుడు చదువుకునే అవకాశాలు లేవు. సామాన్యుడు చదువుకోలేడు. అర్థమవుతుంది? గొప్ప వాళ్ళకి చదువు. ఈరోజు అలా కాదు. ఈరోజు ఆ కులం ఈ కులం అని తేడా లేకుండా చిన్నల మొదలుకొని పెద్దల వరకు మంచి విద్యావంతులుగా. విద్య అనేటిది ఏంటంటే మనిషి జీవితంలో మూడో నేత్రంతో సమానం. మూడో నేత్రం అంటే మూడో కన్నుని కాదు, అంటే ఆ విధంగా అలా పనిచేస్తాడు. చక్కగా ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే చక్కగా మైండ్ మెచ్యూర్ అయితే ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, నేనేమైనా నేనేం చేస్తున్నా అనేది వివేచించగలుగుతారు. కాబట్టి ఈరోజు విద్యను సమృద్ధికి ఇచ్చాడు దేవుడు. నా ప్రియబిడ్డారా, ఇంత విద్య ఉండి ఇంత వాక్యాన్ని మనకిచ్చి దేవుడు ఇంత వాక్యం మనకు మచ్చుగా మాదిరిగా కనబడుతున్నప్పుడు ఇంత సత్యవాక్యం దగ్గర పెట్టుకుని సరిగ్గా జీవించకపోతే, సరిగ్గా ప్రవర్తించకపోతే, సరిగ్గా నడవకపోతే రేపు మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే మునుపట సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల గతి కంటే మన గతి అంట, సారీ మనకొచ్చే శ్రమ అంట వాళ్ళు వారో తగ్గింది కానీ వాళ్ళు ఓర్చుకోలేస్తారంట కానీ, అంటే సారీ అలా కాదు, వారికి వచ్చినటువంటి శ్రమ ఎంత భయంకరమైంది. ఒకసారి చదివిన లూకస్ వార్త 17వ అధ్యాయం. ఆ దినాన వారి గతి మీ గతి కంటే వారి గతి వారో తగినది ఏంటంట, అంటే వాళ్ళకు వచ్చే శిక్ష కాస్త ఓర్చుకోవచ్చు అంట, కానీ మనకొచ్చే శిక్ష మాత్రం ఏమాత్రం ఓర్చుకోలేము. 17వ అధ్యాయం 26-27 నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారి దినములోను జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రలము వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. లోతు దినములో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధములో కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుషు కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంత ముందుకు 11:26 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం
అయ్యో మత్తయి తండ్రి తీర్చుడు మత్తయి సువార్త 11 21 అయ్యో అయ్యో కొరజినా అయ్యో కొరజేన అయ్యో అయ్యో బెత్సయిదా బెత్సయిదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు అద్భుతములు తోరు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనపట్ట కట్టుకొని గోడలు వేసుకొని మారు మనసు పొందియుందురు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోను పట్టణముల వారి గతి వారవదగినదై ఉంటుంది చాలనన్న అంటే వారికి వచ్చే శ్రమ ఓర్చుకోవచ్చుంట గాని మనకు వచ్చే శ్రమ మాత్రం ఓర్చుకోవడం కుదరదు ఎందుకని బాగుర్తుపెట్టుకోండి మనకి ఇప్పుడు సమృద్ధిగా ఆత్మని ఇచ్చాడు మనకి ఇచ్చినట్టుగా ఆత్మాభిషేకం పూర్వప దినాల్లో లేదు మనకి ఇప్పుడు వాక్యం ఇచ్చాడు మనకు బైబిల్ మన చేతుల్లో ఉన్నట్లుగా వాళ్ళ దినాల్లో వాక్యం లేదు మనకు బోధకులను ఇచ్చాడు దేవుడు ఉపదేశకులను ఇచ్చాడు దేవుడు కాపర్లను ఇచ్చాడు దేవుడు మనకి ఇప్పుడు సేవకులు ఇట్లా వాక్యం చెప్పినట్టుగా వాళ్ళకి ఇట్లా లేదు ఇట్లా ఆ రోజు చెప్పేవాళ్ళు లేరు మరి అందుకే వాళ్ళకు వచ్చే శిక్ష వారో తగ్గింది ఓర్చుకోవచ్చు అంట కానీ మనకు వచ్చేది మాత్రం ఓర్చుకోవటానికి ఛాన్స్ లేదు ఎందుకని నీకు ఇన్ని అవకాశాలుండి వాళ్ళు ఎప్పుడో సమాజ మందిరానికి ఎప్పుడు వెళ్ళేవారంటే విశ్రాంతి దినం అప్పుడో పండగలప్పుడో అమాసాలప్పుడో మరి పున్నమప్పుడో అట్లా కూడుకుంటూ తరుసుగా కూడుకుంటూ వచ్చారు ఇప్పుడు అలా కాదు వారానికి 3 సార్లు ఇంకేమన్నా కృతజ్ఞత కోటాలు పెట్టించుకుంటే 4 సార్లు 5 సార్లు వారానికి 4-5 సార్లు వాక్యం వింటున్నావు ఇన్ని మాటలు విన్నుకుంటూ కూడా జీవితాన్ని మార్చుకోకుండా సరిగ్గా దిద్దుకోకుండా సరి చేసుకోకుండా ఉంటే నా ప్రియబిడ్డరా రేపు వాళ్ళకు వచ్చే శిక్ష ఓర్చుకోవచ్చు అంట కానీ మనకు వచ్చే శిక్షను మాత్రం ఓర్చుకోవటానికి శాంతి ఉండదంట వల్ల కాదు తట్టుకోలేము మనం భరించలేము మనం కాబట్టి నా ప్రియబిడ్డరా ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితంలో ఇంత అవకాశం ఇచ్చింది ఎందుకంటే మనం మార్పు చెందటానికి ప్రభు వలే మారటానికి నువ్వు ఎన్ని వాక్యాలైన తర్వాత కూడా నీ జీవితంలో చూడండి మనకంటే ముందు ఒక మంద నడిచింది ఆ మంద యొక్క అడుగుని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి వాళ్ళ అడుగు జాడలో మనం గుర్తుపట్టాలి వాళ్ళు ఎలా నడిచారు వాళ్ళ అడుగులు ఏంటివి అంటే మధ్యాహ్నం కొన్ని విషయాలు నేర్పించాడు వాళ్ళ అడుగులు ఏంటంటే ఒకటి వాళ్ళ అడుగులో మనకు ముందు నడిచిన మందలో మరి పాత నిబంధన ప్రవక్తలకు కొత్త నిబంధన అపోస్తలకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఆయన పేరు యోహాను యోహాను జీవితంలో యోహాను మనకు ఒక పోయిన మందలో ఒక వ్యక్తి మనకున్న అడుగుల్లో అతను బాప్తిస్మ ఇచ్చుటకు పంపించబడ్డాడు అతను అడుగులు ఉన్నాయి అయితే అతను అడుగులు ఎలాగున్నాయి అవి మనం చూడాలి 12 మంది అపోస్తలు అడుగులు ఉన్నాయి ఇంకా 70 మంది అపోస్తలు అడుగులు ఉన్నాయి మనం గమనిద్దాం ఒకసారి యోహాను గురించి మనం ఆలోచన చేస్తే పోయిన వారం ప్రభు నేర్పించాడు యేసు ప్రభు వారే యోహాను విషయమై ఒక మంచి సాక్ష్యాన్ని చెబుతున్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వాక్యం యోహాను సువార్త 5:35 పోయిన వారు నేర్పించాడు అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉంటున్నాడని చెప్పి మనం చదువుతున్నాం చూడండి ఒకసారి అందరూ యోహాను సువార్త 5వ అధ్యాయం తీయాల బైబిల్ యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా చేతులు లేవట్లే ఇంక చేతులు లేవట్లే మీరు మంచి విషయాలు ఎక్కడ గుర్తుపడతారు చెప్పండి చేతులు లేపమంటే మీరు లేపలేదు హల్లెలూయాకి మీరు చెప్పలేదంటే మీరు మంచి విషయాలు ఏం గుర్తుపడతారు అందుకే ఇంత అశ్రద్ధాత్మం చేస్తుంది మీలో తన నిర్లక్ష్యం చూసుకోండి ఇప్పుడు ఎంతమంది చేతులు ఎత్తలేదో అది పనికి రాదు దేవుని పిల్లలకు ఉండే పద్ధతి కాదు అది దైవ నియమం కాదు అది దైవ క్రమం కాదు అది దేవుని పిల్లలకు ఉండే పద్ధతి కాదు యోహానుకి చిన్నగా స్వరం వినపడితే అది ఎట్ట వినపడింది తెలుసా పెద్ద బోర శబ్దం వలె వినపడిందంట విస్తార జలముల శబ్దం వలె వినపడిందంట ఆయనకు అర్థమైందండి ఇంత వినపడలేదు ఆయనకి చిన్న చిన్నగా ఇంత పెద్ద వినపడింది అందుకే వెంటనే లోబడుతూ వచ్చాడు మరి నీకు ఎలా వినపడుతుంది దేవుని మాటలు ఎట్టని పడుతుంది అశ్రద్ధగా ఉండొద్దు స్పందించాలి నువ్వు స్పందించకపోతే రేపు నరకంలో కాలుతున్నప్పుడు అప్పుడు నిన్ను స్పందించేలా ఉండరు ఇక మనకు స్పందనే లేదు ఎందుకంటే నీ హృదయాన్ని సైతాను బండబారిపో చేస్తున్నాడు ఎందుకంటే మనం ఏ పాటి వాళ్ళం మనలో ఏ మంచి ఉంది ఏ మంచి ఉందని నేను సేవ పిలిచిండు దేవుడు ఆలోచించు ఏ మంచి ఉందని నీకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు అనుకున్నావు మనం నీతిమంతులమైనా పవిత్రులమైనా కాదు మన బతుకు డైరీ బయట పెడితే
అడుగు కూడా నిలబడలేము, అడుగు పెట్టడానికి కూడా సరిపోవు మన పరలోకంలోకి. ఆయన పేరు ఎత్తడానికి కూడా సరిపోవు మనం, సరిపోవు, నేను సరిపోను, ఒకళ్ళు మీరు సరిపోతారేమో నాకు తెలియదు. ఆయన పేరు ఎత్తడానికి కూడా యోగ్యుని కాదు, ఆ పేరు అంటానికే సరిపోము మనం. నీ స్థితి నువ్వు చూసుకో ఒకసారి, నువ్వేదో గొప్పదనం అనుకుంటున్నావు, నువ్వేదో గొప్పడు అనుకుంటున్నావేమో అనుకొని ధైర్యం కూర్చున్నావు, ధైర్యంగా నిద్రపోతున్నావు. అర్థమైందా? ఎందుకు నిద్రపోతున్నావు, ఎందుకు అశ్రద్ధగా ఉన్నావు అంటే నీకు ధైర్యం, నీకు వాక్యాలన్నీ తెలుసు, నీకు నీకు పాఠాలన్నీ తెలుసు, అడుగులన్నీ తెలుసు నీకు, ఈ వాక్యాలన్నీ నీకు తెలిసే. అందుకే నీలో ఎర్రి ధైర్యం, అది సైతాన్ ధైర్యం, అది ఆ సైతాన్ నరకాన్ని తీసుకోవటానికి నేను అట్ట చేస్తుంది. ఎప్పటికైనా మెలకు తెచ్చుకొని ప్రియపడారా, మనం గమనిస్తే యోహాను యొక్క అడుగును మనం గమనించినట్లయితే మందల అడుగు జాలను బట్టి నడవమని చెప్పాడు. మనకంటే ముందు యోహాన్ నడిచాడు. యోహాన్ నడిచిన నడకలో అతను ఏం చేశాడని యేసు ప్రభు వారే సాక్ష్యం ఎత్తున్నాడు. అతను అడుగు గురించి ఏంటి అతను అడుగు అని చెప్పండి. అతడు మండుచు ప్రకాశించాడంట. మొదటిగా మండాడు. ఏం మండాడు? మండటం అంటే నిప్పు పెట్టి మండించుకోలేదు, పోయిన వారు నేర్పించాడు. అతని జీవితంలో చూడండి, వస్త్రధారణ విషయంలో అతడు మండాడు. వస్త్రధారణ విషయంలో ఏం చేశాడంటే దేవుని రాజ్యం నిమిత్తమై, అనగా యోహాను తల్లి గర్భం నుంచే ఆ ప్రతిష్టతను గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం ఒకసారి, ప్రతీచుడు త్వర త్వరగా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 10వ వచనం 10, 11, 12 వచనాలు. ఆయన శిష్యులు భార్యాభర్తలకుండే సంబంధం ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము మంచిది కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. ఏ మాటను అంటే పరలోక రాజ్యంలో ఒక ప్రతిష్ట జీవితంలో బ్రతికిన వ్యక్తి, సమర్పించుకున్న వ్యక్తి, అది ఎంత ఘనమైందో ఎంత గొప్పదో ఆ విషయాన్ని ఎరిగితే, అది తెలుసుకున్నట్లయితే వాళ్ళంట మరి భూమిని ఇంకా అసలు పెళ్లి చేసుకోరంట. ఎందుకంటే శిష్యులు అంటున్నారు, ప్రభు మరి అలాగైతే పెళ్లి చేసుకోవటం యుక్తం కాదు కదా నాయన, మంచిది కాదు కదా మరి అని అన్నాడు అన్న అంటున్నారు శిష్యులు. అంటే ఆయన అన్నాడు అట్లా కాదులే అని అంటలా ఏమంటున్నాడు, పరలోక రాజ్యం ఆయన అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప. 11వ వచనం అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఏ మాటను పెళ్లి చేసుకోకుండా జీవించడం అనేది దీన్ని అందరు అంగీకరించరు, అందరు నమ్మలేరు. ఎందుకు నమ్మరు, ఎందుకు అంగీకరించరు అంటే అలా ఎవరికి సాధ్యం కాదనుకుంటారు. పెళ్లి చేసుకోకుండా జీవించలేము, ఇక్కడ బ్రతకలేము, ఇక్కడ ఉండలేము, ఏదో ఒక నీడ లేకపోతే, ఏదో ఒక అండ లేకపోతే, భర్త అని ఒక అండ ఉండాలి, భార్య అని ఒక తోడు ఉండాలి, లేకుంటే బ్రతకలేము అనే మాట విడిగా ఇలా ఒంటరిగా వివాహం లేకుండా యేసు ప్రభు లాగా పరలోకంలో దేవదూతల్లాగా భూమి మీద జీవించడం కుదరదని అందరూ ఎవరు అంగీకరించరంటే అండి మాట. అదేంది అయ్యగారు అట్ట చెప్తున్నాడు, ఆయన అయితే పెళ్లి చేసుకుని తర పిల్లలు అన్నాడు, ఏందో చెబుతున్నాడు ఆయన, తల్లి చెల్లి తమ్ముడా, ఇదొక పరిశుద్ధులకు అప్పగించిన బోధ, అందుకే అందరు దీన్ని నమ్మరు. అయితే నాకు తెలియదు, తెలిసింది కనుక నేను మీతో పంచుకుంటున్నాను. బాగా గమనించాలి, మనందరూ తెలియదు, కనీసం ఈ విషయాన్ని తెలుసుకొని మనం తెలిసి ఉండాలి. మనకి ఇక్కడ ఈ మాట అందరు అంగీకరింపరు. ఎవరికి సాధ్యమైందంట? దేవుని యొక్క అనుగ్రహం ఎవరైతే నొందుతారో, అంటే దేవుడు ఎవరికైతే కృపనిస్తాడో, ఏ కృప అంటే బాబు నేను భూమిని పంపిస్తున్నాను, నువ్వు నాలాగే జీవించు. ఇదిగో పరలోకం దూతలు ఉన్నారు కదా, ఈ దూతలందరూ నువ్వు భూమి మీదకి వెళ్ళాక కూడా పెళ్ళిన ఆలోచన లేకుండా నువ్వు ఎలాగే బ్రతికి మళ్ళీ ఇలాగే రావాలి. ఓకే నాయన. అతడు దేవుని యొక్క అనుగ్రహం పొంది భూమి మీదకి వచ్చాడు యోహాను. ఆమేన్, హల్లెలూయా. అతడే ఆరంభంలో ఏలియాగా పిలవబడుతూ వచ్చాడు.
ఏలియా మీద పంజేసిన అభిషేకం ఆత్మ ఇతడు యోహాను మీద నిలిచినట్లుగా మనం చదువుతును. యోహాను పంజేసేది ఏలియా మీద అభిషేకము. కాబట్టి నా ప్రిపెడరా ఇక్కడ గమనిస్తే మరి ఎవరు యోహాను ఏమర్పించుకున్నాడు అతడు ఏ విషయంలో మండాడు అంటే వస్త్రధారణలో మండాడు శరీర జీవితంలో మండాడు ఆకల విషయంలో మండాడు. ప్రిపెడరా వస్త్రధారణ విషయంలో మండుతూ వచ్చాడు. అతడు మండుతూ వచ్చిన గుణాలు మనం కొని చూద్దాం. ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే మరి ఎవరు అలా ఉండగలుగుతారంటే అందరికీ సాధ్యం కాదు. ఒకటి అనుగ్రహము నొందిన వారు మాత్రమే దీన్ని అంగీకరిస్తారు. దేన్ని పెళ్లి చేసుకోకుండా ఉండగలరా ఉంటారంటే ఉంటారు. ఎవరు ఉంటారు? దేవుని చేత అనుగ్రహము నొందిన వారు. నెంబర్ టూ రెండవ గుంపు. మొదటి గుంపు దేవుని యొక్క అనుగ్రహం నొందిన వారు అలా జీవించగలుగుతారు. వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది, నేను బ్రతకగలను నేను జీవించగలనని వారు చెప్పగలుగుతారు ధైర్యంగా. రెండో గుంపు ఎవరంట? చదువు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. చూడండి బిడ్డరా, కొంతమంది దేవుని యొక్క అనుగ్రహం పొంది అలాగే పుడతారు. వాళ్ళు నపుంసకులుగానే ఉంటారు. పెళ్ళనే కోరికల ఆశలు వాళ్ళకి ఏమి ఉండవు. గమనించాలి. మరికొంతమంది అంట తల్లి గర్భం నుంచి వస్తున్నప్పుడు కొంతమంది ఏమో దేవుడు అనుగ్రహం పొంది వస్తారు. కొంతమంది తల్లి గర్భంలో జీన్స్ ఏర్పడుతున్నప్పుడు మనలో శరీరం యొక్క స్వభావాలు ఏర్పడుతున్నప్పుడే అతడు తల్లి గర్భంలో నుంచి నపుంసకుడిగా వస్తాడు. ఇర్మియా చెబుతున్నాడు తల్లి గర్భంలోనే నేను నిన్ను జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠించాను. అంటే అతని గర్భంలో ఉన్నప్పుడే అతను ప్రతిష్ఠ చేశాడంట. బాబు జర్మియా అయ్యా నువ్వు పెళ్లి చేసుకోవద్దు పిల్లలను కనవద్దు అని తల్లి గర్భం నుంచి ఇర్మియాను నిలబెట్టాడంట. యోహాను మాత్రం మరి అనుగ్రహంతోనే వచ్చాడు గనక అతనికి అది చేసుకోవాలనే ఆలోచన అతనిలో లేదు. మూడో గుంపు చదువుతానుగా ఏడనో మనుషుల వలన మరో గుంపు అంట మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. మూడో గుంపు ఎవరంటే మనుషుల చేత చేయబడతారంట. ఉదాహరణకి దానియేలు నెబుకద్నెజర్ కాలంలో దానియేలు స్నేహితులు బబులోనుకి సెరకెళ్ళిన యూదుల్లో కొంతమందిని మరి ఆ దానియేలు గ్రంథ మొదటి అధ్యాయంలో అతను కొంతమంది తీసుకుని ఏం చేస్తూ వచ్చాడంటే వారిని నపుంసకులుగా చేశాడు. ఎందుకనంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ భార్య పిల్లకి ఏదో సంపాదించాలి కూడబెట్టాలి వెనకైనా ఆలోచిస్తారు. వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు నా గురించి రాజ్యం గురించి రాజు గురించే వాళ్ళు ఆలోచిస్తారు. ఇక వాళ్ళకి మరొక ఆలోచన లేదు, పెళ్లి చేసుకోవాలని లేదు. వాళ్ళు పెళ్లికి పనికి రాకుండా చేసిండు. చెప్పండి ఏం చేసిండు రాజు? పెళ్లికి పనికి రాకుండా చేసిండు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తే ఏం చేస్తున్నారు మనందరు తెలుసుగా, అక్కడక్కడ రోడ్డు దగ్గర కానీ సిటీలలో కానీ రైల్వే స్టేషన్లలో రైల్లో ఏం చేస్తారు? అర్థమైందిగా చెప్పండి. అర్థం కానీ చూస్తున్నారు ఏంటో కొత్తగా. అర్థమైంది కాలేదా? ఏం చేస్తారు? ఎట్టెట్టు కొడతారు. కొంతమంది మగవాళ్ళు కూడా ఆడవాళ్ళలాగే మరి అవయవాలను శుభ్రంగా తీసేపించుకొని ఆడవాళ్ళలాగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళలాగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. సరే గమనించండి బిడ్డరా, ఇలా కొంతమంది మనుషుల చేత నపుంసకులుగా చేయబడ్డరంట. అంటే వాళ్ళకి ఇంకా పూర్తిగా ఆలోచనది లేకుండా పూర్తిగా మగ మనసుకున్నటువంటి అవయవాలను పూర్తి తీసేసి ఏమీ లేకుండా మామూలు వ్యక్తికి ఉంచారు. ఉంచారు ఇంకా వాళ్ళకి ఇంక ఆశ లేవు, ఇక కోరిక ఏమి లేదు. అంటే వాళ్ళు మనుషుల చేత కొంతమంది నపుంసకులుగా చేయబడ్డారు. మరో గుంపు ఏంటంటే పరలోక రాజ్యము నిమిత్తం. నాలుగో గుంపు నెంబర్ ఫోర్. వీళ్ళు ఏం చేశారంటే పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ నాలుగు గుంపు వీళ్ళు ఎవరయ్యంటే వీళ్ళెవరు పరలోక రాజ్యం నిమిత్తమై నాకు పరలోక రాజ్యం కావాలి. అటు గుంపులో అపోస్తులు కొంతమంది పౌలు లాంటి దైవ సేవకులు మరి హన్నా లాంటి సిస్టర్సు మరి వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ప్రేమిడరా వాళ్ళ పట్ల దేవుడు ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి. పరలోక రాజ్యాన్ని కొరకు భూమి మీద ఉన్నప్పుడు నా ఆశలన్నింటినీ మండించాలి. మండించి నాలో నా దేవుని యొక్క రాజ్యం విషయమైన మంట మండి నా కోరికలన్నింటినీ కాల్చాల బూడిదగా చేసినట్లయితే నేను పరలోక రాజ్యానికి దేవదూతల్లాగా నేను జీవించగలుగుతా, యేసు ప్రభులాగా బ్రతకగలుగుతా అని చెప్పి ఇలా అర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ నాలుగు గుంపులు ఉన్నారు. నా ప్రియ బిడ్డరా, ఈరోజు మనం కూడా ఒకసారి ఆలోచించాలి ఏంటి అంటే
దేవుని యొక్క ఆత్మ చేత యోహాను తల్లి గర్భం నుంచి పరిశుద్ధాత్మ భూరుడై పుట్టినట్లుగా మనం చదువుతున్నాం. ఇతడు ఆత్మ చేత నింపబడ తర్వాతకి ఆ ఆత్మ దేవుడు ఏం చేశాడు, ఇతన్ని ఎలా నడిపిస్తూ వచ్చాడు? ఈరోజు మనం అభిషేకంతో నింపబడ్డావు, నువ్వు ఎలా నడుస్తున్నావు? పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి యోహాను మనం చదివితే లూకాసు వార్తలో అతడు తల్లి గర్భం నుంచి ఆత్మ పూర్ణుడై పుట్టినట్లుగా మనం చదువుతున్నాం. అయితే అతను అలా పుట్టిన తర్వాతకి ఏం చేశాడయ్య అంటే, ఎదిగి ఎతక ముందే యుక్త వయసులోకి వస్తుండగానే వెంటనే అతనిలో వస్త్రధారణ విషయంలో ఒక మంట మండింది. ఏంటంటే వాళ్ళ నానేమో నిండు అంగి వేసుకొని జీవిస్తూ సేవ చేస్తూ వచ్చాడు పెళ్లి చేసుకొని. ఆయన తర్వాత వచ్చినటువంటి యేసుప్రభు వారు ఆయన పెళ్లి చేసుకోకుండా చక్కగా ఒంటి నిండా బట్టలు కలిగి అందరితో కలిసిమెలిసి తింటూ అందరితో ఉంటూ అలా వస్తున్నాడు ఆయన. ఇద్దరిలో వాళ్ళ నాన్న వస్త్రధారణ జీవితాన్ని తీసుకోలేదు, తనకు ముందు లేదు తన తర్వాతకు వచ్చి సేవ చేస్తూ మంచి వైరాగ్యంతో 12 మందిని 70 మంది శిష్యులు సిద్ధం చేసుకొని చేస్తున్న సేవకుడు ప్రభు యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు. మరి ఈయన ఒంటి నిండా బట్టలు ఈయన కట్టుకొని సేవ చేస్తున్నాడు, ఆయన ఒంటి నిండా బట్టలు కట్టుకొని ఆయన సేవ చేస్తున్నాడు. ఇదేంటి, నేను ఎట్లున్నా? నేను ఏ బట్టలు లేకుండా ఎట్లుంటుంది? ఏంటి, ఎందుకు నేను ఇలా ఉన్నాను? బిడ్డరా, గుర్తుపెట్టుకోవాలి, నీకు ముందు ఎట్లా చేస్తున్నారు సేవకులు, నీ తర్వాత వచ్చిన ఎట్ట చేస్తున్న సేవ, నువ్వు ఎట్ట చేస్తున్నావు? యోహానుకి ఎందుకు యేసుప్రభువారు అతడు మండుతూ ప్రకాశించిన దీపమైనట్టున్నాడని, అతడు మండుచున్నాడని ఎందుకు చెప్పాడు సాక్ష్యం? ఏ విషయంలో మండాడు? వస్త్రధారణలో మండాడు. నా ప్రబిడరా, వాళ్ళ నాన్న వస్త్రధారణ ముందు పెట్టుకోలేదు, యేసుప్రభు వస్త్రధారణ ముందు పెట్టుకోలేదు. మరి ఏం చేశాడు? ఎవరట్లేదు. ఎప్పుడో ఒకవేళ ఆయనకు ముందు ఉన్నటువంటి మరి ఏలియా గారు మరి చిన్న గొంగల దుప్పట మీన కప్పుకొని దాంతో జీవించేవాడు, అలాంటి యొక్క ఆత్మాభిషేకం ఇతరులో మండిని కనుక పెట్టారా, ఆ మంట ఏం చేసిందంటే ఆత్మ లోపలికి వచ్చాక పరిశుద్ధాత్మంతా మెదలకాకుండా ఉన్నాడు ఆయన. పరలోక రాజ్యం నిమిత్తం నేను సిద్ధం చేస్తాడు, నీలో మండుతాడు. ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మ చాలా కాలం అవుతుంది కదా, ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఎలా మండించాడు చూసుకో ఒకసారి. ఏ ఏ విషయాలు నువ్వు వదులుకున్నావు, ఏ విషయాలు నీలో బూడిదగా మారినాయి, ఏ కోరికలు బూడిదగా మార్చుకున్నావు, నీవు ఏది నీలో బూడిదైపోయింది ఆలోచించు ఒకసారి ఆలోచించండి, ఏది నీలో బూడిదైంది? ఏంది కోపం జాస్తి గంపడంతుంది, ఏమండి గంపంత కోపం? బూతు మాటలు బాగోలేదు, బూతు మాటలు కాల్లా, కోపం కాల్లా, ద్వేషం బాలా, పగ బాలా? నీకంటే ఎవరు మంచి ప్రేమిస్తే నీకు ఎంతవరకు ఉంటుంది కోపం అవుతుంది? అండ్ నువ్వు ఆడ పరిశుద్ధాత్మ ఉంది, నువ్వు పరిశుద్ధాత్మ నిన్ను ఏం మండించాడు? నీలో ఆయన లేడా? అమ్మ నాకెళ్ళి చూడాలి, పరిశుద్ధాత్ముడు ఏం మండించాడు నిన్ను? ఆయన మంట ఎలాగుంటుంది అన్నమ్మ నాకెళ్ళి చూడాలి. అయితే నువ్వు గోడకి అడిదిరి, నువ్వు తల్లి ఇడిదిరి నాకెళ్ళి, నువ్వు ఎలా మండావు? పరిశుద్ధాత్మ పొందావా? పొందితే ఏం చేస్తున్నాడు నీలో? మెదలగాకుండా ఉంటాడా? అమ్మా నువ్వు ఆయన నీ పనులను శుభ్రం చేసుకొని ఎప్పుడో 9 రాలే ప్రార్థనకి అని చెబుతాడండి. కరహు కుమారులలో నివసిస్తున్నాడు ఆయన, నివసిస్తాలో వాళ్ళు ఎప్పుడు యెహోవా మందిరావరణను చూడాలని వాళ్ళ ప్రాణం వాళ్ళ శరీరం ఆనందంతో కేకలు పెట్టినాయి అంట. ఎప్పుడు వెళ్ళిపోవాలి మందిరానికి, ఎప్పుడు వెళ్ళిపోవాలి మందిరానికి అని ఇవాళ నువ్వు ఆలోచించి చూసుకో ఒకసారి, మీరు ఆలోచించుకోండి ఒకసారి, ఏ విషయాలు మండావు? యోహాను మండాడు, మండి ఏం చేశాడంటే లగ్జరీ లైఫ్గా చక్కటి మంచి ఖరీదైన బట్టలు వేసుకుందని ఆలోచన లేదు. ఇంతంత ఒంటి శరం ఏడ దొరికిందో అంతంత తోలు చుట్ట దొరికింది, తోలు తట్టి దొరికి తీసుకొచ్చుకొని మల చుట్టు చుట్టుకున్నాడు సిగ్గు కనపడకుండా. ఏమండి ఇంతంత తోలు చుట్టు మల చుట్టు కట్టుకొని తృప్తిగా జీవిస్తున్నాడు దేవుళ్ళో. నిన్ను ఏందయ్యా నాకు ఈ గతి, నిన్ను నమ్ముకుంటే ఏందయ్యా అడిలో ఉంటాం, ఏందయ్యా బిడ్డారా అడిగిన ఉంటాం ఏంటండి? ఒకసారి ఆలోచించండి, ఏడైనా కూర్చుంటే మరి ఇప్పుడు ఇంతంత తోలు చుట్టే మన చుట్టూ చుట్టుకున్నాడని మనం చదువుతున్నాం. మీరు బాగా గమనించండి, ఒకవేళ ఎక్కడన్నా కూర్చుంటాను పరిస్థితి ఏంది? కూర్చుంటే దిశమలంత కనపడుద్ది కదా, మరి దానికి ఏందయ్యా నేను ఎట్టుంటే ఎవరు సువార చెప్తా? మళ్ళీ మామూలు వ్యక్తండి, ఆయన వస్తానంటే రాజులు నిద్రపట్టేది కాదు. ఏ రోజు రాజులు అంటే రాజులు గడగడ ఒనిగిపోయేవాళ్ళు. యోహాను వస్తుంటే వాళ్ళు దడబట్టుకుంటుంది. ఎండ చెబుతుడు సర్పసంతానం అంటాడు, పిలుస్తాడు సర్పసంతానమా, లేకపోతే ఓ వ్యభిచారి
నీకిచ్చిన భార్య సాలక నీ సహోదరుని భార్య నుంచుకుంటావు, నీకు అసలు బుద్ధి ఉందా? నీకు భర్తనిచ్చినగా నీ భర్త జాలక మళ్ళీ భార్య పురుషు కోసం పాకులాడతావు, నీకు బుద్ధి ఉందా? ఓ సైతన్ సంబంధి అని గద్దిత్తే తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. దానికే ఆయన మెడనరికి చంపారు, గొంతు నరికారు గండ్రగోళ్లతో. ఎందుకు? నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నీకో భార్యనిచ్చాడు, నీకో భర్తనిచ్చాడు, ఎందుకు తృప్తిగా లేరు మీరు? ఎందుకు తృప్తి పడతాడలేదు? అది చాలదన్నట్టుగా నీ సహోదరుని భార్యని తెచ్చింటో పెట్టుకుంటావా అని గద్దిచ్చాడు. ఏ రోజుని గద్దిత్తే ఏం చేసుకో జైలు పెట్టిపోడు అన్నాడు. ఇక ఆమె అయితే ఆడ మనిషి, ఏ రోజుయా ఇంత పగ పెట్టుకుంది, ఎప్పుడు శాన చొత్తదా, ఎప్పుడు టైం దొరుకుద్దా, ఎప్పుడు టైం దొరుకుద్దా? ఈడు నన్ను 10 మందిలో రాజు సమ్మూహం చాలామంది నిలబడితే అంతమంది ముందు ఖండించి మాట్లాడాడు, నీవు నీ సహోదరుడు పిలిపో భార్య నుంచుకున్నావు అని చెప్పి నా పరువు తీసిన అంతమందిలో అసలు నేను ఆయన ఇంటికి పోయే కాపు ఉంటా, ఈడేం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు సొత్తా, అయ్యగారు ఆయన ఏం చేస్తాడు, అయ్యగారు నువ్వు వాక్యం చెప్పుకొని పో, నీకెందుకయ్యా మా సంగతి, నువ్వు అయ్యగారు అయితే వాక్యం చెప్పుకొని పో, నీకెందుకు మా వ్యక్తిగత జీవితాలు, మా వ్యక్తిగత పరిస్థితి నీకెందుకు అని ఆమె అనుకున్నది. అనుకొని చర్చి లేదు, ప్రార్థన లేదు, ఎప్పుడు దొరుకుద్దని ఎదురు చూసింది. ఒకరోజు ఒక అవకాశం వచ్చింది, తనకు ఒక కూతురు ఉంది, బా ఎంత అందంగా పెంచింది ఆ బిడ్డను చూడండి, చిన్న యుక్త వయసులోనే బా డ్యాన్స్, అబ్బా ఏం డ్యాన్స్ అండి, ఆ డ్యాన్స్ చేసి ఏం చేసింది, బా రాజును ఉయ్యలోపించింది, ఆడన్న వాళ్ళందరూ ఉయ్యలోకిపోయారు, అంత చక్కగా నాట్యం ఆడించింది. నాట్యం ఆడిచాక రాజుగారు ఏం చేసింది, అబ్బా ఆ నాట్యానికి మురిసిపోయి, అమ్మా నీకేం కావాలి చెప్పు, నా రాజ్యం సగం ఎత్తా నీకు అన్నాడు. అంటే మళ్ళీ వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపో, అమ్మా రాజుగారు సగం రాజ్యం ఇస్తానంటమ్మా, ఏం అడగమంటావు, ఇస్తానండ ఇస్తానండమ్మా, బయట ఒకటి అడుగు, రాజ్యం మనకొద్దు అడుగో. ఒకడున్నాడు పాస్టర్ గారు, ఆ దయ్యం పట్టినాడు ఒకడున్నాడు పాస్టర్ గారు, వాడు సరిగ్గా బట్టలేదు దిక్కుమాలోడికి, చూడండి మన నన్ను ఎంత మాట్లాడాడంటే, నా పరువు తీసింది కాబట్టి వాడు మెడ మీద తల ఉండకూడదు, నువ్వు అర్జెంటుగా యోహాన్ తల కోరు అని, రాజ్యం కోరుకోబాకు యోహాన్ తల కోరుకొని రానది. ఏం పోయి అదేందమ్మా వద్దు మమ్మీ, అసలు ఆ రాజే భయపడ్డాడు ఆయన చంపడానికి, ప్రవక్త మామూలు వ్యక్తి కాదు ఆయన ప్రవక్త చెప్పింది. వెళ్ళిపోయి అంకుల్ ఏంటి చెప్పమ్మా, రాజుగారండి నాకు యోహాను శిరస్సు కావాలన్నది. అబ్బా ఇట్లా గుండె పట్టుకొని కూర్చుండు, అబ్బా ఏంది అమ్మ ఈ ఇట్లాంటి కోరిక అడిగింది, ఏంది ఆ తల్లి ఎట్లా పెంచింది, ఇంకో మనిషి ప్రాణాన్ని కోరుకుంటావా, అతడు సామాన్యుడు కాదు, ఒక ప్రతిష్ఠితుడు, సంఘక్షేమం కొరకే జీవిస్తున్నాడు, తన కోసం బ్రతకట్లేదు, తన కోసం బట్టలు కట్టుకోలేదు, తన కోసం లగ్జరీగా లేడు, తన కోసం హాయిగా లేడు, తన కోసం సంతోషంగా లేడు. బిడ్డరా ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు కోరుకున్నాడు, తన పక్షాన్ని ఉండటానికి, ఆయన పక్షాన్ని ఉండటానికి నిన్ను నన్ను కోరుకున్నాడు. మరి నువ్వేం చేస్తావు ఇప్పుడు, అన్న ఏం చేసింది, భర్త పోయిన తర్వాత ఏం చేసిందండి, జీ గుండె రాయి చేసుకుంది, నా పిల్లలు నా అంతలు అవుతారు, లేకపోతే నా సంఘంలో నేను మాదిరిగా ఉండాలి అని చెప్పి ఏం చేసింది, జీవితంలో మండింది, జీవితాన్ని మండించుకొని ఆ భర్త భార్య కోరికను బూడిదగా మార్చింది ఆయన ఆమెలో. బా ఎందుకంటే నాకు భర్త అట్టా లేడు, నేను చెడ్డదానిగా పిలిచి పిలవబడి నా దేవునికి సంఘానికి నేను అవమానం తేకూడదు. చెల్లి తమ్ముడా నిన్ను మనుషులు ఎవరు చూడకపోవచ్చు, మీ పాస్టర్ గారు చూడకపోవచ్చు, నువ్వు మనసులు అనుకునేది నీ హృదయంలో తలంచేది, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండి నీ భర్తను ఎవనకాలం పోగొట్టుకొని ఒకవేళ నీ యవన జీవితం నీ కోరికలు ఆపుకోలేకపోతాను అనుకుంటే పిల్లలు పెద్దోళ్ళు అయినా సరే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, కానీ నువ్వు ఒక చెడ్డ వ్యక్తిగా నువ్వు ఒక చెడ్డవాడిలాగా పెళ్లి చేసుకో అవసరమైతే, కానీ పెళ్లి చేసుకోకుండా ఉండి చెడ్డ తలంపులతో ఉండి చెడ్డ ఆలోచనలతో ఉండి చెడ్డ ఆలోచన పెట్టుకొని దారిన పోయే వాళ్ళతో వాళ్ళందరితోనూ మరి చెడ్డగా ఆలోచన చేసి మాట్లాడుతున్నట్లయితే అది నీకింకా శాపం, నీకింకా శాపం. అన్న ఏం చేసిందంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఒకటే 7 సంవత్సరాలు కాపురం చేసింది, ఇక ఆమెలో ఒక మంట మండింది ఆయన నామలో. పరిశుద్ధాత్మ అగ్ని మండి ఏం చేశాడు తెలుసా, ఇంక చాలు వాళ్ళు ఈమె బారు చర్చికాడికి వెళ్ళిపోతుంది. వెళ్తుంటే అమ్మా ఏందమ్మా వయసు పిల్లలు ఏందమ్మా చర్చికాడికి పోతున్నావు, మమ్మీ మీరు మునుపు చేసిందే పొరపాటు చేశారు నాకు, మళ్ళీ ఎందుకు నా నెత్తి నిప్పులు పోతారు, వదిలేండి నాకు, మీరు పెళ్లి చేశారా, మీ బాధ్యత చేశారుగా, పెళ్ళో 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 ఎంట్రీ చేతిరి చేశారుగా, మీ బాధ్యత అయిపోయిందా, అయిపోయిందమ్మ, ఇక మీరు నా శుద్ధికి రాబాకండి, నన్ను వదిలేయండి, నేను నా ఒక్కరో జీవితాన్ని ఇప్పటికే నేను ఎంగిలైనా
నేను ఎంగిలి కాకూడదు, ఎంగిలి కాకుండానే నా దేవునికి పరిశుద్ధమైన జీవితాన్ని నేను చేద్దాను ఆశపడ్డాను. కానీ మీరేం ఊకోలేదు. తల్లిదండ్రులు మేము పెళ్లి చేయాలి, అందరూ ఏమంటారు లోకులంతా, చూడమ్మ ఒక బిడ్డ పెళ్లి చేయలేక చేశారనా, మమ్మల్ని అంటే ఏం చేయాలి మేము, మీ మీ అమ్మ నాన్న చేతగాక పెళ్లి చేయటం చేతగాక కట్నం చేయలేక నీ పెళ్లి ఊరికి వచ్చి పెళ్లి చేశారు, మరి చేశారుగా మీరు, మీ మాట విన్నాగా, మీ మాటను చేసుకున్నా, ఏమనిపించి 7 సంవత్సరాలు మరి ఆయన పిల్లలు అందారా, లేదు. 7 సంవత్సరాలు సంతానం అందుకుంటారా, ఉండదు. మరి ఎందుకు అందలేదు చెప్పండి. ఇది నా జీవితం, నేను ఇలా బ్రతకాలని దేవుడు ముందే ఉద్దేశించాడు. మీరే తొందరపడి పెళ్ళో 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 నన్ను నాకు ఈ గది చేశారు మీరు, ఇంకా చాలు నన్ను వదిలేయండి అని. జీవితంలో భార్య భర్తల సంబంధం 7 సంవత్సరాలు కాపురం చేసినా కూడా ఆ వైరాగ్యం మండి భార్య భర్త సంబంధం ఉందే మంట, పరిశుద్ధాత్మ మంట మండటం వల్ల ఆ సంబంధం బూడిదగా మారింది ఆయన నామంలో. మండి ఆ జీవితంలో ఇక అది ఆరిపోయింది, బూడిదైపోయింది ఆ కోరిక. బూడిదైసరికి ఇంకా లేదు ఆలోచన, భర్తని ఆలోచన, పెళ్లి చేసుకుంది ఇంకా ఆలోచన లేదు. చెల్లి చూడండి, ప్రభు కొరకు ఎలాంటి జీవితం చేయగలిందో. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ పొందినవు, భూ సంబంధి కోరికలు పట్టుకొస్తాయి. నీకు భర్త ఇచ్చాడు దేవుడు, సంతోషం బ్రతుకు. నీకు ఒక భార్యను ఇచ్చాడు దేవుడు, సంతోషంగా బ్రతకండి. ఇంకా ఎగస్ట రానే బాకండి, ఎగస్ట ఆలోచన రానే బాకండి. ఒత్తే బూడిది చేయండి, ఒత్తే బూడిదిగా మార్చండి, ఒత్తే బూడిదిగా మార్చండి. నా ప్రబిడ్డరా, ఇంకా పరాయి ఆలోచన రాకూడదు. అలాంటి ఆలోచన కలుగుతుందంటే నీలో సైతాన్ని ఇచ్చలవిడిగా ప్రయత్నం చేస్తుంది, నేను ఇచ్చలవిడిగా రేపుతుంది, అది నేను నరకాన్ని వేసుకోవటానికి, నేను నాశనం చేయడానికి సిద్ధం చేస్తుంది. అది నువ్వు తెలుసుకోవట్లేదు, నువ్వు గుడ్డిగా ప్రవర్తిస్తున్నావు. నా ప్రబిడ్డ యోహాను జీవితంలో, హన్నా జీవితంలో మండింది ఏంటి? ఆయన సాక్ష్యం అతడు మండుచు. ఆమెలో ఏం మండింది? భార్య భర్తల సంబంధం మండింది. మండింది కనుకనే, అది కాలిపోయింది కనుకనే, ఇక ఆమెకి ఏ ఆశ లేదండి, ఇంకా ఆమెకు ఆశ లేదు, ఇంకా ఆమెకు ఆశ లేదు. అందుకే వెళ్ళిపోయి ప్రతిష్ఠించుకుని మందిరంలో తన జీవితాన్ని 84 సంవత్సరాలు మచ్చ ముడత లేకుండా జీవించి జీవితాన్ని ముగించి ప్రభు కర్పించుకున్నది. గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టి, చెప్పండి కూడా చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఆ జీవితం ఎలా మండింది చెప్పంటే, ఆ కోరిక మండింది కనుకనే ఇక ఆశ ఏం లేదు. ప్రేబిడారు మీరు ఆలోచించండి, ఎవరు చెల్లెలారా భర్తను పోగొట్టుకుని ఏమైనా పెట్టారా, జాగ్రత్త జాగ్రత్త. ప్రభు చూస్తున్నాడు, నేను చూడకపోవచ్చు, ఇంకోళ్ళు చూడకపోవచ్చు, ఇంకోళ్ళు చూడకపోవచ్చు. తమ్ముడా, భార్య లేదని ఇచ్చలు విడిగా నచ్చినట్టుగా చెడ్డ ఆలోచనలతో ప్రవర్తించిన జాగ్రత్త సోమా, కావాలంటే పోయి పెళ్లి చేసుకునిరా. కానీ నచ్చినట్లుగుండి, నీలో ఇక అది లేదు, ఇప్పటికే నువ్వు చేసింది పొరపాటు. పరిశుద్ధాత్ముడ నాలో మండయ్యా, నాలో మండు రోజు, నాలో మండి, నాలో శరీర కోరికలు ఉండొద్దుక, శరీర ఆశలు ఉండొద్దు, అవి బూడిదగా మారాలి, అది బూడిదైపోవాలి. ఎందుకంటే నా నుంచి సంఘానికి మచ్చ రాకూడదు, నా నుంచి నా దేవుని చెడ్డపేరు రాకూడదు. పిల్లరా, వీళ్ళు తల్లిగర్భం నుంచి నపుంసకులుగా మరి దేవుని అనుగ్రహం పొందిన వాళ్ళు పుట్టారు, తల్లిగర్భం నుంచి నపుంసకులుగా పుట్టారు, మనుషుల చేత నపుంసకులు చేయబడ్డారు. పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఒకటి ఉంది, పరిశుద్ధ జీవితం చేసిన వాళ్ళకి. అదిగో దాన్ని సంపాదించడానికి వెళ్ళారు కొంతమంది పరలోక రాజ్యం నిమిత్తమై తమ్మును తామే పరిశుద్ధాత్మ నింపుదలతో అర్పించుకొని నపుంసకులుగా జీవించారు ఆయన నామంలో. గట్టిగా 2 స్టేజ్ చేతండి, చప్పట్లు పట్టండి, దేవునికి మహిమ కలుగునుగాక. అలా మన జీవితంలో దేవుని కొరకు ఒక మండే అనుభవం మనలో ఉండాలి. నీలో ఎలా మండింది అనుభవం చూడండి. యోహాన్లో మండి అసలు వస్త్రధారణ విషయంలో సింపుల్గా ఉండటానికి ఇష్టపడుతూ వచ్చాడు, సింపుల్గా ఉన్నాడు. అదొక అడుగు మనకి. అన్న జీవితం మనకు ఒక అడుగు, అన్న జీవితం మనకు ముందు నడిచి వెళ్ళిపోయింది. 84 సంవత్సరాలు దేవాలయం వదలక రాత్రి మగలు కన్నీళ్ళ ప్రార్థంతో తన జీవితాన్ని దారబోసింది. ఈరోజు నువ్వండి, నువ్వు చెప్పు, ఒక 4 రోజుల్లో 2 నెలలో 3 నెలలో నీ భార్య లేకపోతేనో భర్త లేకపోతేనో నీకు దురాలోచన పుట్టట్లా, చెడ్డాలోచన పుట్టట్లా? పుడుతుందంటే నీలో మంట మండలా, పరిశుద్ధాత్మ మంట మండలేదు, ఇంకా మండలేదు. కాబట్టి నీ ఆశలు ఏమి ఇవ్వాలా, నీ కోరికలు ఏమి ఇవ్వాలా, ఏడంటావు ఇంటి పైన మళ్ళీ మామూలు ఎప్పుడులా గంగిరెద్దులాగే ఉంటాం. మళ్ళీ గంగిరెద్దుకి తెలుసా మీకు, అమ్మా ఎంతమంది తెలుసు గంగిరెద్దు,
చెప్పండి తెలుసా చేతండి కొంతమంది తెలియదట్టింది గంగిరెద్దులు ఊరేగిత్తరండి దాన్ని ఏం చేస్తా తెలుసా అలంకరిస్తారు కొమ్ములు ఇంత కొమ్ము ఉంది అనుకో ఇంకేది పెద్దది ఇంత పొడుగు చూడతాడు ఇంత పొడుగు చూడతారు దాని కాళ్ళకి మరి గజ్జలు కడతారు కాళ్ళ గజ్జలు కడతారు మెడక కడతారు దాన్ని బాగా అలంకరించి ఏం చేస్తారంటే ఇక ఇంటి ఇంటి పోయి వాళ్ళు అడుక్కోవటానికి ఏం చేస్తారంటే ఇక దాంతో నాట్యమాడుతుంటుంటారు ప్రిపడరా ఈరోజు దేవుని పిల్లల్ని చెప్పుకొని సిగ్గుసేటుగా కొంతమంది బిడ్డలు ఎట్లా సిద్ధపడతారంటే గంగిరెద్దుల్లాగా తయారైపోతారు ఎవరో చూడాలి వీళ్ళని ఆ గంగిరి దగ్గరతో అందరూ చూస్తారు కదండి వీళ్ళని చూడాలి నగలు చూడండి సైతాన్ ఆలోచన రాణిబాక నగలు చూడాలి దేనికి వచ్చినావు ఎవరికి చూడటానికి వచ్చినావు గమనించి పెట్టారా ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ నీలో మండితే దేవుని రాజ్య నిమిత్తం ఏది నీలో మంట ఏ ఏ విషయంలో మండావు నువ్వు ప్రశ్నించుకో ఒకసారి పరిశుద్ధాత్మను నీలో ఎలా మండాడు నీలో ఏ ఏ కోరికలన్నీ బూడిదైపోయినాయి పరలోక రాజ్య నిమిత్తం నువ్వేం చేశావు నువ్వేం అర్పించుకున్నావు దేవుడి కొరకు నువ్వు దేవుడి కొరకు ఏ త్యాగం చేశావు చెప్పు ఒకసారి దేవుడికి ఎప్పుడు చూద్దాం దేవుడు మనకే చేయాలి నాకేం చేసింది నాకు చేయాలి నా కొడుకు చేయాలి నా బిడ్డకు చేయాలి నా మనవడు చేయాలి నా మనవాళ్ళు చేయాలి నా ముని మనవడు చేయాలి ఆయన కార్యాలు మరి నువ్వు దేవుడి కోసం ఏం చేశావు ఏమని ప్రశ్నించుకో ఒకసారి ప్రభు కొరకు నువ్వేమైనా చేయగలిగావా చెప్పండి లేదా హైదరాబాద్ చిట్టీలు గంగిరెద్దులు తిరుగుతుంటాయి గంగిరెద్దులాగా నువ్వు అలంకరించుకొని అదే స్టైల్ ఇక్కడ పెడుతుంటారు మళ్ళీ వచ్చి అదే గొప్ప ఘనకార్యంలాగా పరలోకము స్టైల్ పెట్టి చూద్దాం నీ శాతనైతే శాతనైతే ఏ స్టైల్ పెడదాం పరలోకం స్టైల్ పెట్టి చూద్దాం అది అది శాత కాదు మనకి దాని వల్ల కాదు ఇక చూడండి రంగుల రంగులు కనపడతారు మళ్ళీ రేపు కూడా మగలని రంగుల రంగులు మిరుతురు చూద్దురు రేపు రేపు మీకు చూపిస్తే గంగిరెద్దులు ఎన్ని వస్తాయి చూడండి రేపు ఎన్ని వస్తాయి నా ముందు కూడా ఉంది అక్కడ గంగిరెద్దు ఉంది నొన్నకు పూసుకొని వచ్చింది మా అమ్మ బూడిద పూసుకొని వచ్చింది గమనించండి బిడ్డరా నీ జీవితంలో మంట లేదు పరిశుద్ధాత్మ నీలో మండలేదు కాబట్టి నీకు ఇంకా శరీర కోరికలు శరీరాశలు పట్టుకొస్తాను బిడ్డరా ఒకవైపున రాకడ సమీపం ఉంది యేసయ్య నీ కొరకు ప్రతిష్ఠించుకున్నాడు నీ కొరకు నా కొరకు కలవరి శిలలో ఎగ్గిన పశువుగా మారాడు ఆయన యవన మనలాగా యవనస్తులండి నిండు యవనస్తులండి యవన ఆశలన్నింటినీ బలిపీఠ మీద దారబోశాడు యవన కోరికలను కలవరి శిలలో దారబోసిండు నీ కొరకు నా కొరకు నువ్వు ఆయన కొరకు ఏం చేసావమ్మా చెప్పు ఎంచడు లేతే కొడుకులు బిడ్డలు తల్లిదండ్రులు ఇవ్వరు తప్ప మనకి నా పిల్లలు నా సంసారము నా కుటుంబం ఇదే తప్ప నీకు పరలోక రాజ్యం గురించి నా ఆలోచన లేదు నీకు ఆ విషయం మంట లేదు చచ్చి కొత్తేనే గుర్తొస్తుంది వాక్యం వింటేనే గుర్తొస్తుంది ఇంటికి పోయాక నీకు ఇది గుర్తులో ఉండదు పరలోక రాజ్యం గురించి నీకు ఆలోచన ఉండదు ఇప్పుడు ఎట్ట ఉండాలి ఏం చేయాలి ఎట్ట సిద్ధపడాలి ఎట్ట రెడీ అవ్వాలి అని ఈ ఆలోచన తప్ప ఈ తలంపులే తప్ప ఈ కోరికే తప్ప నా ప్రియబిడ్డరా నీలో ఆత్మీయత అనేది లేదు కాబట్టి ఇప్పటికైనా గమనించి యోహాను జీవితంలో యేసయ్య సాక్షి మిత్ర అతడు మండుచు అతడు మండాడు ఏ విషయంలో మండాడు అంటే యోహాను వస్త్రధారణలో మండాడు బిడ్డరా మీరు గమనించండి మీ ఆత్మీయ తల్లి ఎలాంటి బట్టలు కట్టుకుంటున్నారు ఎక్కడ దాకా పట్టించుకుంటారు జాకెట్ మీరేం సినిమా అడుగుతారు సినిమా ఇరుగు పెట్టుకుందనుకో కొత్త మాట జాకెట్ వచ్చింది అనుకోండి ఇంతకుముందు ఫస్ట్ ఏడదాకా వచ్చేది ఇప్పుడు లేటెస్ట్ ఏడదాకా వచ్చింది సినీ ఏ ఇది ఏ స్టైల్ అంటే సినిమా స్టైల్ ఏ అడుగులు తెలుసా ఇది సినిమా అడుగు హీరోయిన్ అడుగు హీరోయిన్ అడిగేస్తే నువ్వు ఏడబడతావు తెలుసా పోయి గొంతులో పడతావు పాతాలం ఇరుక్కుపోతావు అది జికట గల దొంగ ఊబి దా ఆ అడుగు నమ్మడించబాకు నువ్వు నువ్వు ఏడదాకా జాయిట్ పెట్టుకొని కుట్టించుకోండి అంటే నువ్వు సినిమా హీరోని సైతాన్ని అనుసరిస్తున్నావు నువ్వు నరకమ దారిలో నడుతున్నావు నువ్వు నడిచే అడుగు అడుగులు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన ఏసై అడుగులు కావేవి అది సినిమా స్టైలు సినిమా వాళ్ళ మాదిరిగా పెట్టుకొని నువ్వు ఎర్రగా పెట్టుకుంటున్నావు జాకెట్ ఈ పంత చూపించుకుంటున్నావు వెనక రంగులు రంగులు ఇసిపెట్టి అడిపెట్టి అడిపెట్టి జల్లన్నీ అత్తవు ఇటొక జాడ ఎల్లిపే జాడ ఉల్లిపే జాడ నాగర జాడ ఆ జాడ ఈ జాడ ఏ స్టైల్ ఇది ఏ అడుగులు ఇవి బిడ్డరా ఇది నరకం మరి దాని యొక్క అడుగులు అంట నరకానికి దేశ పాతాలానికి దేశపతి అంటే అడుగులు వేష యొక్క పరమగీతాల్లో సారీ ఆ ప్రసంగిలో ఆ అడుగులు అనుసరిస్తే నువ్వు ఆ అడుగులు నరకానికి తీసిపోతాయి నువ్వు ఏ అడుగులు నడుతున్నావు క్రీస్తు అనే బండపై ఏ అడుగు అయితే ఉందో మధ్యాహ్నం ప్రభు నేర్పించాడు మనకు కీర్తన గ్రంథంలో ఇదిగో ఆయన నా అడుగులు బండపై స్థిరపరిచి అని చదువుతున్న 40 కీర్తనలో ప్రిపెడరా మన ప్రభు యేసుక్రీస్తు వారు మనకు ముందున్నటువంటి మరి దైవజనులు చూడండి తెస్సలోనికి సంఘస్థులైతే వాళ్ళు సేవకుణ్ణి ప్రభువుని పోలి నడుచుకున్నారంట చదువునాను ఒకసారి
తెస్సలొనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వాళ్ళు ఎలా మండారు ప్రభు కొరకు చూడు, వాళ్ళు ఏ అడుగులు నడిచారో చూడండి, మీరెట్ నడుతున్నారు చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 9వ వచనం 8 నుంచి 6 వచనం ఓకే. పరిశుద్ధాత్మ వలన తెస్సలొనికి వెళ్ళి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించారు. మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి కాబట్టి హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చెప్పండి ఒకసారి అల్లె గట్టిగా. అయితే అందరికి అర్థం కాల ఇక్కడేనండి. అక్కడ దైవజనుడు పౌలు తెస్సలొనికి ఈ సంఘానికి ఏం చెప్తుండంటే, ఆ సంఘాన్ని అసలు పౌలు గారు ఎవరిని పొగడ్డా, ఆయన పొగడతలంటే ఆయనకి ఇష్టం ఉండదు, కానీ ఈ సంఘాన్ని గురించి మంచి టెస్టిమని మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా, ఓ తెస్సలొనికైలోని సంఘమా, ఇదిగో మీరు గొప్ప ఉపద్రవం వచ్చిందంట వాళ్ళకి. గొప్ప మనకెట్లాగైతే మొన్న భయంకరమైనటువంటి కరోనా కాలం వచ్చిందో అట్లాగే వాళ్ళకు ఒక భయంకరమైనటువంటి ఆ ఉపద్రవంతో కూడిన కాలం ఒకటి వచ్చిందంట. వాళ్ళ కాలంలో ఆ టైంలోని వాక్యాన్ని అంగీకరించి గట్టిగా పట్టుకున్నారంట. అంతేగాక వాళ్ళకి మరేం చేశారు తెలుసా, వాళ్ళంట ఆ శ్రమ పడుతూ ఉండి పౌలు శీల పౌలు బర్నబాలను మాదిరిగా పెట్టుకొని మీరు మమ్మను ప్రభువును పోలి నడుచుకున్నారు. అంటే వీళ్ళు ఎవరు అడుగులు చూశారంటే పౌలు అడుగులు చూశారు, పౌలులాగా నడవడానికి సిద్ధపడ్డారు. ప్రభు పౌలు అడుగులు, మరి పౌలు అడుగులు ఏవతలు ఉంటాయి, పౌలుకు ముందు ప్రభు అడుగులు ఉన్నాయి. వాళ్ళు మమ్మను మీరు మమ్మను ప్రభువును పోలి నడుచుకున్నారు అంటే సేవకుని అడుగును ముందు పెట్టుకున్నారు. సేవకుని అడుగు ముందు పెట్టుకొని సేవకుల్లాగా సేవకురాల్లాగా ముందు అడుగు పెట్టుకొని వాళ్ళ అడుగులో అడుగేయటానికి ఇష్టపడ్డారు. ఆ తర్వాతకి ప్రభువులాగా బ్రతకటానికి ఇష్టపడ్డారు ఆయన నామంలో హల్లెలూయా. అందుకే అంటాడు పౌలు, మీరు తెస్సలొనికి సంఘమా మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు అంటే సేవకులను పోలి నడుచుకున్నారు. పౌలులాగా శీలలాగా బర్నబాలాగా సెకండ్ టైం రెండోసారి ప్రభువును పోలి ప్రభువులాగా నడుచుకున్నారంటండి. దైవజనం పౌలులాగా నడుచుకున్నారంట వాళ్ళు. మీరు ఎవరిని మాదిరి పెట్టుకున్నారు, మీరు ఎవరినో మాదిరి పెట్టుకుంటే గుంటలు పడిపోతారు. ప్రియబిడ్డరా, మీ దైవజనం ఎలా నడుతున్నాడు, ఆయన అడుగు ఎలా వేస్తున్నాడు, మీరు అడుగులు అడుగు వేస్తే మంచిది. మీకు వెంటనే ప్రభు అడుగు కనపడదు మీకు ఇప్పుడు, మీకు కనపడేది ఎదురుగా సేవకునడు కనపడుతుంది. సేవకుల అడుగులు చూడండి, సేవకుల అడుగులు చూడండి బిళ్ళరా. మరి అమ్మగారు ఎక్కడ పెట్టుకుంది జాగిటు, మీరు పెట్టుకోండి. మరి అయ్యగారి ఇంట్లో ఎల్జీ పెద్ద టీవీ పెట్టి దాంట్లో సినిమాలు చూస్తున్నారా, మీరు పెట్టండి, మీరు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి అండి. మరి మా ఇంట్లో లేనప్పుడు నీ ఇంట్లో ఎందుకు, నీకు నాకు లేని నేను ఆశలు చంపుకున్నప్పుడు కోరికలు చంపుకున్నప్పుడు నువ్వెందుకు చంపుకోవు, నువ్వెందుకు అర్పించవు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుండే నీలో, ఆయన ఎలా పనిచేస్తుండే నీలో, నువ్వు ఆయన ఎలా పనిచేయనిస్తున్నావు నీలో, నీ జీవితాన్ని ఎలా మండిస్తున్నాడు ఆయన. ఏది నీ మంట, నీ మంట ఏదండి, ఇలా కనపడితే మళ్ళీ రేపు వచ్చే వారం ఇలా కనపడ మళ్ళీ వచ్చే శనివారం కనపడుతున్నావు. ఇక మధ్యలో ఏం నీకు నీకు సేవకి ఇంకేం కనెక్షన్ ఉండదు, ఆత్మీయులతో నీకేం ఉండదు ఇంకా. ఇక మళ్ళీ వారం అంతా నీకు లోకంతోనే, వారం అయ్యాక మళ్ళీ ఒకసారి వస్తావు. ఇదేనా నీ మంట, పరిశుద్ధాత్మ నీకు ఇది చెబుతున్నాడా, నేను దీనికి రక్షించుకున్నాడా, ఇందుకే నేను ఆయన మండించింది, ఇందుకే నేను ఆయన కాపాడుకుంది, ఇందుకే నేను ఆయన బ్రతికించుకుంది, ఇందుకే నేను నిన్ను కోరుకుంది. లోకంలో నుంచి మూర్ఖులకి తరం వరించి నిన్ను వేరు చేశాడు, అంటే నరకంలో నుంచి మనల్ని వేరు చేశాడు దేవుడు. ఎందుకు, నీకు నచ్చినట్టు బ్రతకమని కాదు, నీ ఇష్టానుసారం జీవించమని కాదు, నీకు నచ్చినట్టు మాట్లాడమని కాదు, నీకు నచ్చినట్టు ప్రవర్తించమని కాదు. మరి దేనికి, యోహాను మండాడు నువ్వు నీమంటేది నా మంటేది నా ప్రియబిడ్డరా. యోహాను జీవితంలో మండి ఏం చేశాడంటే అతను వస్త్రధారణలు మార్పు వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి, మీ వస్త్రధారణలు మార్పు లేదు, మీరు రంగు బట్టలు పెట్టించుకుని సరే బిడ్డరా నిండుగా పెట్టించుకోండి, ఒక విధేయురాల్లాగా మారు. నీ వస్త్రధారణ నువ్వు పట్టించుకున్న బ్లౌజులోనే ఆత్మీయత కనపడాలి. బ్రదర్స్ నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు రాబట్టి సావాసరి సావుకుడు ఏ బట్టలు వేసుకుండు, నేను స్టైల్ ఇక్కడదా పెట్టించుకోలే, షార్ట్ లెంత్ ఇక్కడదా పెట్టి కుట్టించుకోలేనా, స్టైల్ కొండలేనా. మీరు ఏం చూస్తున్నారు, మీ అయ్యే పాస్టర్ గారు అబ్రహం పాస్టర్ గారు మీ పాస్టర్ గారు
చెప్తా మీ పాస్టర్ గారు బ్రహ్మ పాస్టర్ అయితే నిజం నువ్వు ఆత్మీయ కొడుకువేనా? కొడుకు అయితే ఇప్పుడు నీ సొక్క నా సొక్క చూడు ఒకసారి. ఇంకెన్ని సంవత్సరాలు కావాలి నీకు? చర్చికి వచ్చేప్పుడు ఎట్లాంటిది ఒకటి చేసుకుని రావచ్చుగా, చెప్పు. ఇంటికాడ ఉన్నప్పుడు సరే కాలేజీకి వేసిపోయిను, అది కాలేజీ ఒకటి చేసుకొని పో, ఒకటి ఎత్తాను నేను నీకు, నేను ఫ్రీగా ఎత్తాను, రేపు కాలేజీకి వేసుకొని పో సోమవారం. గమనించండి బిడ్డరా, మీ అయ్య అయితే నీ అడుగులు ఎక్కడా? ఎవరు చూసిన అడుగుతున్నావు? మీరు ఎదురు కూర్చున్నారు పిల్లలు వినండి, ఎవరిని చెవులు ముగ్గులు పుట్టించుకునిరా, చోటు కుట్టించుకుందా చెప్పు. నువ్వు అమ్మ చదువుకుని మాకాడొద్దులే కానీ ఎవరు కూర్చుకోడమ్మా? నేను సైతానా? మీరు ఎవరు చూసి నడవాలి. మీ అమ్మలు గుట్టిస్తే వాళ్ళకి అసలుకి వాళ్ళ దగ్గర ఉండబాకండి మీరు, ఎందుకని మనం నేర్చుకున్నాం. మనలో మండితే చూడండి, దేవుడు మనకు అవి పెట్టాల్సిన అవసరం అయితే ఇంత పెద్ద బెజ్జలు పెట్టిండుగా. ఇది మర్చిపోతుందా? చిన్నది మర్చిపోయిందా? లేదు. ఇది వస్తుంది, సైతాన్ చేసిన మోసం ఇది. సైతాన్ మా నీ ముక్కే అర్పియవాయి నువ్వు. నీ నా ముక్కు నేనే ఉంచుకోవాలి. ముక్కు కుట్టించుకున్నావు అంటే నా ముక్కు నాకే ఉండాలనుకుంటావు. ఒకరోజు శివుడు ముక్కు అయి దేవుడు పెళ్లి చేసుకోడు, ఎందుకు పరికి రాకుండా అయిపోతావు? ఒకవేళ నీ శివు అందంగా ఉందని ప్రేమిత్తనువా? జాగ్రత్త, ఇంత పెద్ద బెజ్జం పెట్టిన ఇది మరిచిపోడు. ఇది సాగుద్ది మరిచే వైద్ది. నీ ఎవరు పెళ్లి చేసుకోడు? మరిచేవారు ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఒకవేళ నా తలో నా జుట్టు అని నాలుగు జల్లె ఎత్తనువా? శుభ్రంగా బాగా దువ్వడి గుర్తుపెట్టుకో, శుభ్రంగా బోడి తెల్లైతే ఎవరు పెళ్లి చేసుకుంటాడు? నేను బోడీలు ఎవరు చేసుకుంటాడు? పెళ్లి ఎవరు చేసుకోరు? వెళ్ళరా, నేను అంటలేదు, నేను చెప్పిన మాటలు యశాగ్రహం చదువుకోండి. నీ తల బోడి కాకముందే జాగ్రత్తగా ప్రభు కనిపించుకొని బ్రతుకో. నీ తలను బట్టి దేవుని మయంపరచు. అయ్యా నాకు ఇచ్చిన తలను బట్టి నీకు వందనాలు అయ్యా అని దేవుని కనపరచు. నీ తలలో దేవుడు కనపడాలి, నీ మాటలో దేవుడు కనపడాలి. యోహాను జీవితం ఎలా మండింది దేవుని కొరకు, ఈరోజు మనం కూడా మరి దేవుని కొరకు మండాలి. మీ ఆత్మీయ దైవజనులు, మీ ఆత్మీయ తల్లి ఎలా నడుస్తుంది? మీరు ఎలా నడుస్తున్నారు? ఏది మీ నడక మీరు ఎవరిని చూస్తున్నారు? తెసలోని సంఘం ఎవరిని మాదిరి పెట్టుకున్నారు? వారు మమ్మును ప్రభువును పోలి నడిచారని చెప్తున్నాడు. మీరు మమ్ముని ప్రభువును పోలి నడుచుకున్న సాక్ష్యం ఇస్తున్నాడు దైవజనులు. మీ గురించి రేపు నేను ఏం చెప్పాలి సదా? ఏం చెప్పాలి? నేను నేనేమని సాక్ష్యం ఇవ్వాలి? నా బిడ్డ నిప్రవ్వా, నేను చెప్పాలి ధైర్యంగా. నేను చెప్తా, ఆడిపోయినాక నీ హృదయ రహస్యం బయటపడితే నా పరువు బాధ్యగా. నేను ఇంతకాలం ప్రార్థన చేసింది చెత్త కోసమేనా? ఈ చెత్త మగం కోసమే నేను ప్రార్థన చేసి ప్రయాసపడింది? బిడ్డారు ఆలోచించండి, నేను ధైర్యం చెప్పుకోవాలి. నా బిడ్డ అన్నలాగా నువ్వు జీవితంటే నా కూతురండి, ధైర్యం చెప్పుకోవాలి. నా ప్రియ బిడ్డరా, ఎందుకని చెప్పంటే మీ కొరకు దైవజనులు, మనకు ముందున్నటువంటి ఆత్మీయులు మన కోసం ఏడ్చి ప్రార్థన చేస్తున్న రాత్రి మగలు వారు మొరపెడుతున్నారు. మనం గుర్తుపట్టాలి, గుడ్డిగా ఉండకూడదు. ఏదో వత్తనో పోతనం అంటే అసలు నువ్వు మనిషివే కాదు. వచ్చిపోయే నీవు సేవకుల గురించి ఆలోచించట్లేదంటే వాళ్ళు ఎలా ఏడుతున్నారు, దేనికి ఏడుతున్నారు, ఎందుకు సలికి ఇక్కడ ఉంటున్నారు, ఎందుకు వాళ్ళ జీవితాలు ఎందుకు ఎడంగా గడుపుతున్నారు, ఎందుకు ప్రత్యేకంగా గడుపుతున్నారు, అలా దీని అర్థమైంది అసలు ఎందుకు అలా ఉండాలి? ఒక్కసారి నా ఆలోచన కలుగుతున్నా నీకు. పిల్లలు తిరగనే బాకండి, దయ్యాల మోకాలు తిరుగుతున్న అడిగి చిన్న దయ్యాలయ్యి పిల్ల దయ్యాలు, మళ్ళీ ఆ దయ్యాలతో మీరు ఏకంగా బాకండి. జాగ్రత్త కానండి, అబ్బాయి అనుకున్న వాళ్ళు జాగ్రత్త కూర్చోబెట్టిన వాళ్ళని, కదిలితే కాలు మెసిలితే మేడం చెప్పండి, ఒకళ్ళు అటు కూర్చోండి అలాగే. గమనించండి బిడ్డరా, కాబట్టి మన ఆత్మ జీవితంలో దేవుని కొరకు ఏ విషయంలో మండుతూ వచ్చావో ఈరోజు మీరు ఆలోచన చేసుకొని, యోహాను మండుతూ ప్రకాశించాడు. వచ్చినాక నువ్వు దేవుని కొరకు సదురుకో తల్లి, సదురుకో. ఏం మండావు దేవుని కొరకు? పరిశుద్ధాత్మ నీలో ఎలా మండాడు, ఎలా కనబడుతున్నాడు నీలో ఆయన, ఏ విషయంలో మండించాడు నిన్ను? ఆలోచించుకొని ప్రియపడరా. ఎందుకు నేను ఇలా చెప్తున్నంటే, సంవత్సరానికి ఆఖరులోకి వచ్చాం, రాకడ దగ్గరగా ఉంది బిడ్డారా. మనలో చెత్త చాలా కనపడుతుంది. ఇలాగైతే మనం పరలోకం పోం. అంటే మీరు ఇంత సంవత్సరం అంతా ఎవరిని చూస్తూ వచ్చారంటే, లోకంలో ఆ సినిమా హీరో, ఈ సినిమా హీరో, అనట్టుందో ఆయన ఎట్టండో అట్లుంటూ వస్తున్నారు మీరు, వాళ్ళ మాదిరి పెట్టుకుంటున్నారా? జాగ్రత్త, నువ్వు ఆత్మ ఆరంభంలో ఆత్మీయంగా ఆరంభించి ఇప్పుడు శారీరక ముగ్గుతో నీ జీవితాన్ని వద్దు వద్దు అలా వద్దు. మొదట ఏ వైరాగ్యంతో ప్రారంభించావో ముగింపు కూడా అలాగే ఉండాలి, ముగింపు కూడా అలాగే ఉండాలి. కానీ ఒకప్పుడు నీ జాయిట్ ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది చెప్పండి, ఎలా ఉంది ఆలోచించు. నిండుగా పెట్టుకో, కాలర్ పెట్టుకోండి, ఇక్కడ ఇట్లా పెట్టుకోండి, మాదిరిగా ఉండండి. అయ్యా మీరు ఆదివారం వచ్చినప్పుడు ఒక నిండు జుబ్బ ఒకటి పొడుగు కొట్టించుకోండి. అర్థమవుతుందా? మీరు ఎవరిని చూస్తున్నారు, ఎవరిని మాదిరి పెట్టుకున్నారో గమనించి. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మీ దైవజన నడిపించి ఆయన మిమ్మల్ని కూడా నడిపిస్తే ఆయన ఈ యొక్క తెసలోని సంఘం నడిపిస్తున్నాడు. ఎలా నడిపించంటే, వాళ్ళంట ఎవరు అడుగులు చూస్తున్నారంటే, మమ్మును పోలి మమ్మును
ప్రభువును పోలి మీరు నడుచుకున్నారు అన్నాడు. అంటే వాళ్ళు పౌలు అడుగుజాడలు చూశారు, ప్రభు అడుగుజాడలు చూశారు, అది మన మందని తెలుసుకున్నారు. యోహాను శిష్యులు యోహాను అడుగుజాడలు చూశారు, అన్నాను చూసిన వాళ్ళు అన్నలాగా జీవించాలని ఇష్టపడుతూ వచ్చారు. ఈరోజు నీ నీ ముందని అడుగులు ఎవరై ఎవరిని పోలి నడుతున్నావు, ఎవరిలాగా ఉందా అనుకుంటున్నావు, ఎట్లా బ్రతుకుతా అనుకుంటున్నావు? అసలు నీకు పరిశుద్ధాత్మ సావాసం ఉందా? పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తున్నాడా? ఆయన నీలో క్రియ చేస్తున్నాడా? పరిశుద్ధాత్ముడే మన పరలోకానికి సిద్ధపరిచే వ్యక్తి. ఆయన నీలో లేకపోతే ఆయన నీకు సంబంధం ఉండదు. మన పరలోక ఎత్తబడి గుంపులో ఉండవు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి అగ్ని బాప్తిస్మంతో మండి శరీర కోరికలను బూడిదగా చేసుకుని ప్రభు కొరకు పరిశుద్ధ జీవితం చేయడానికి సిద్ధపడదాం. ప్రియబిడ్డలారా, భార్యాభర్తల సంబంధం, భార్యాభర్తల జీవితం పాపం అని నేను అంటలేదు. మరి దేవుని కొరకు నీ జీవితం మండితే ఇక మరి పరాయి పురుషుని ఆశించవు, పరాయి స్త్రీని ఆశించవు. నీలో మండాలి. ఒకవేళ ఈ ఒక 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు భర్తతో కాపురం చేశారు, తర్వాత చనిపోయాడు, యవనస్తురాలు కొన్నావు, ఒకవేళ నీకు ఆశ ఉంటే పెళ్లి చేసుకో యవనస్తుడా, ఓ 30 సంవత్సరాల దేవదాస కావాలంటే పెళ్లి చేసుకో. కానీ వ్యభిచారిగా మారొద్దు, దేవుడికి మచ్చ తేవద్దు, దేవుడి నామానికి అవమానం తేవద్దు. బిడ్డరా, ఒకవేళ ఇంక చాలు చీ ఇంక నాకు వద్దు అనుకుంటే నీలో నువ్వు పరిశుద్ధాత్మతో మండి అయ్యా చీ ఈ కోరిక బూడిదైపోవాలయ్యా, ఈ ఆశలు బూడిదిగా మారాలయ్యా, నేను ఒక పరిశుద్ధ జీవితం చేయాలయ్యా, ఒక రవణ పరిశుద్ధంగా నేను బ్రతకనియ్యా, నన్ను అభిత్తిని కానిబాకయ్యా, ఆ పరలోకం దూతల్లాగా నేను ఎట్ట బ్రతకాలయ్యా, నా ప్రభుని యేసుక్రీస్తులాగా నా ప్రభు అడుగులో నేను అడిగేయాలయ్యా, ఎట్లయ్యా నాకు ఆ భాగ్యం, నాకు ఎట్లయ్యా ధన్యత అని అడిగి ప్రియబిడరా యోహాను మండాడు. మనం మండుదాం. అన్న మండి తన జీవితాన్ని ఆ భార్యభర్త సంబంధం బూడిదగా మారేంత వరకు వదిలిపెట్టలేదు. రాత్రి మగల్లో ఉపవాసాలతో మీరు చదువుకోండి ఆమె గురించి. మందిరానికి వచ్చి నచ్చినట్లుగా శరీర కోరికలు పెంచుకోలేదు. చెల్లి తమ్ముడా గుర్తుపెట్టుకోండి, ఫెయిత్తోములు ఉంటున్న మనం కూడా శరీర కోరికలు పెరగకూడదు. ఇక్కడ బూడిదగా మారాలే కానీ కోరికలు పెరగకూడదు. అన్న ఎలాగుంది మందిరంలో? ఒక మాట చదువు, ప్రార్థన చేస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం Luke 6:36 2:36 లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైనా అన్నాను ఒక ప్రవక్తయుండెను. ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయం బగళ్ళు సేవ చేయుచుండెను. చూడండి బిడ్డరా, దేవాలయం వదలలేదంట. ఒక్కసారి ఒక గడియని చూడకుండా ఉందని ఆశ్చర్యం, ఇంకా ఆమెకు ఆలోచన రాలేదు. అంటే మండింది, ఇక లోకంలో నుంచి వేరైపోయింది, మండింది కాబట్టి ఇక అటు ఆశ లేదు. ఆ మంటకు అది కాలిపోయింది, బూడిదైపోయింది. అందరు తల్లిదండ్రుల మీద, బంధువుల మీద, లోకం మీద ఆశలన్నీ అదంత బూడిదగా మారింది కాబట్టి 84 సంవత్సరాలు దేవాలయం వదల్లా. అబ్బా ఎట్ రాపిచ్చాడు చూడండి పరిశుద్ధాత్మ. నేడు ఇది మనకు అడుగు. నారిమణి సుందరి మందల అడుగు జాడలను బట్టి బొమ్మం. మనకు ముందు ఒక మంద నడిచింది, అది మనకు మాదిరిగా ఉండాలి. ఆ మంద అడుగుల్లో అడిగేయాలి మనమని ప్రభు అంత ఆశపడుతున్నాడు. ప్రియబిడరా, అవి ఎలా జీవిస్తూ వచ్చిందో ప్రియబిడరా మన జీవితాన్ని అలా మండించుకుందాం. ఏముందండి లోకంలో జీవితం? పెళ్లి చేసుకోవటం, ఇద్దరు పిల్లలు కనటం, వాళ్ళ పెద్దలు చేయటం, వాళ్ళ చెరుకు ఇల్లు కట్టేయటం, వాళ్ళ పెళ్లి చేయటం, వాళ్ళ పురుళ్ళు పోయటం, వాళ్ళ కానులు పోయటం, ఇదే అయిపోయింది. అదే జీవితం. ఇంకా నేను అది ఏముంది లేండి, అంతా అయిపోయిందిగా, బాధ్యతలన్నీ అయిపోయినాయి. గ్లోరక్క పెళ్ళిళ్ళు చేస్తే మన బాధ్యత అయిపోయింది కదా, అయిపోయినా రావా, అయిపోయినా ఆడొస్తాను అనించి అర్పించుకుంటే వస్తావాయా, అర్పించుకోవాయా రావాయా? ఇక ఆడైనా పాకులు ఆడుతుంటే నీ జీతం ఒక్క రావన్నా దేవుని కొరకు వెలిగించరాదు. లేదు బిడ్డారా, నా మాట వినండి, ఉన్నతమైన కిరీటం ఉంది అక్కడ. రేపు అది పొందాలంటే బిడ్డారా, ఇంకా మీరు లోకంతోనే ఆశలు పెట్టుకుని పొత్తు పెట్టుకుని ఉంటే మనకు అది అందదో దక్కదో దొరకదు. ఒక వైరాగ్యం కలిగిన జీవితం చేసి రాకడ సమీపం ఉంది. ప్రభు కొరకు ఒక అర్పించబడిన జీవితం చేద్దాం. యోహాను తన జీవితాన్ని అర్పించుకున్నాడు, ఏసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే యోహాను యొక్క అడుగు యోహాను శిష్యులు చూశారు, మరి అన్న యొక్క అడుగులను అప్పటి సంఘం చూశారు, మన కొరకు కూడా రాసి పెట్టాడు. ఈరోజు మనం కూడా వారి యొక్క అడుగు జాడలు, వాళ్ళు మనకు మంద, ముందు నడిచిన మంద. బిడ్డరా, పిల్లలకి ఇంకా చోలు ముక్కలు కుట్టి బాకండి,
ఇప్పటికైనా తెలుసుకొని గుర్తుపెట్టుకోండి, పిల్లలకి చాలా మందికి గుర్తించలేదు. అర్థమవుతుందా? మొన్న పెళ్లికి వెళ్ళి వచ్చాను నేను. ఏం పెళ్లి తెలుసు? అది తమ్ముడు చెప్పాడు, సమర్పణ పెళ్లి. సమర్పణ పెళ్లి అంటే అసలు రింగులు లేవు, ఏమి లేవు, ఒక రెండు దండలను, రెండు బైబిళ్ళే, రెండు దండలు, రెండు బైబిళ్ళే. చూడండి, తాళి పుట్టని అది అని ఇదేనో, ఓ ఇది లేకపోతే అది అని ఇది. పెళ్లికి ఎన్నో చెత్త చెత్త అలంకరిస్తారు, చెత్త అంతా పెట్టి పంపిస్తారు. ప్రేపిడరా, ఏం లేదు, సింపుల్గా వచ్చిందండి ఆ బిడ్డ, సింపుల్గా. ఇంకా మళ్ళీ పోల జాడేద్దాం, ఆ జాడేద్దాం, ఈ ఇదంతా కూడా ఏం లేదు బిడ్డరా. నిజంగా నా పిల్లలుగా, ఆత్మీయులుగా, ప్రభు బిడ్డలుగా అట్లాంటి ఆశల్లోకి మనం రావాలి. కడవర దినాల్లో రాకడ సమీపం ఉంది. ప్రభు కొరకు పరిశుద్ధ జీవితం చేద్దాం. పరిశుద్ధాత్మతో సావాసం కలిగిన వ్యక్తివైతే ఆయన నీలో ఎలా రగులుతున్నాడు? నీలో మంట మండుతుందా? మంట మండి దేని కాల్సింది? యోహాన్లో మండిందా మంట? ఆయనలో ఉన్న వస్త్రధారణ విషయంలో ఆశ కాలిపోయింది. ఆకలి విషయంలో ఇంత ఇన్నని మిడతలు తినేవాడు అంత తేంది బాబు. ఎందుకని ఆయన అడిగిలో ఉంటున్నారా? మా ఆయన దండం పెడతా వచ్చి ఒక ముద్ద తినిపో. వాళ్ళ అమ్మ వాళ్ళు అడిగిలో ఉన్నారు, వాళ్ళు అడిగిలో ఉన్నారు, బాబు ఏంది నాన్న ఎక్కడ తింటున్నాయా? మా ఇంటికి వచ్చి ఆయనకు ఒక ముద్ద తినిపోయా? ఒక ముద్ద తినిపోదురా, ఇలా మంచి కూర చేసినరా? లేదు లేదు, అక్కడ పరిశుద్ధాత్మను రాపిచ్చాడు. అది పరిశుద్ధాత్మ చెబుతున్న మాట పిల్లరా. అతడు తన జీవిత కాలంలో ఏం చేస్తూ వచ్చినట్టే అడవిలో ఉండి అన్నన్ని మిడతలు తిని అంత తేనె తాగి తృప్తిగా జీవి సేవ చేస్తూ వచ్చాడు. మరి ఈరోజు నువ్వు ఆలోచించే పరిశుద్ధాత్మ పొందుకున్నావా? ఆత్మల భాషలు మాట్లాడుతున్నావా? పరిశుద్ధాత్మ నీలో మండితే ఏ విషయాలు మండించాడు నేను? కోరికలు పెరుగుతున్నాయా? ఆశలు పెరుగుతున్నాయా? ఆశలు తరుగుతున్నాయా? పరిశుద్ధాత్మను మండితే కోరికలు బూడిదైపోవాలి, ఆశలు బూడిదైపోవాలి. ప్రభు కొరకు ఒక మండుతున్న పొదలాగా, రాబోయే తరానికి ఒక మాదిరిగా మంద అడుగుల్లాగా మిగిలిచిపో. నీ పిల్లలకు అడుగుదాన్ని మిగిలిచు. మనకంటే ముందు ఒక మంద నడిచిపోయింది. నాకు నారిమణి సుందరి మందల అడుగుజాలను బట్టి పొమ్ము అంటున్నాడు. మన మందల అడుగులు నడితే పరలోకానికి చేరుతాం. ఒకవేళ మందను అనుసరించకుండా నడిచినవా, నువ్వు గుంటలో పడతావు. నీ సొంత ఆలోచనతో ఏ అట్టని ఏ వాళ్ళు అట్టున్నారు, ఆ చర్చోలు, ఈ సంఘం అట్టుంది, ఆ సంఘం ఎట్టుంది, ఇదంతా కాదు. మనకు ముందు ఒక మంద నడిచింది. ఆ అడుగులు చూడండి ఒకసారి, ఆ అడుగులు చూ. నిన్ను ఎక్కడ అప్పగించాడు దేవుడు? ఏ గుంటలో తీశాడు? ఏ బండలోని చెక్కాడు? అది గమనించి తెలుసుకొని ప్రభుకు మన జీవితాలు అర్పించుకొని ప్రేమిడరా. పరిశుద్ధాత్మ నింపుదలకై నువ్వు కనిపెట్టు. ఆ నీలో పనిచేస్తే తిన్నగొండనేడో, నీ ఆశను బూడిద చేస్తాడు, నీ శరీర కోరికలు బూడిదగా చేస్తాడు, శరీర ఆశలు బూడిదగా మారుతాడు. నీకు పరిశుద్ధాత్మతో సాహసం లేదు కనుకనే ఆశలన్నీ పెరుగుతున్నాయి. ఇప్పటికైనా మంట కలిగి నీలో లేదు, ఉన్నదో నువ్వే పరీక్షించుకొని మాకు నుంచి, అయ్యా నన్ను ఇప్పటికైనా మండించు, నన్ను ఎప్పటికైనా నన్ను ఎలిగించు, పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో నన్ను నింపయ్యా, అగ్ని బాప్తిస్మంతో నన్ను నింపయ్యా అని చెప్పని అగ్ని అభిషేకంతో నింపబడి మన యొక్క శరీర కోరికలో కాల్చుకోవటానికి మనలో మండించమని చెప్పని అడుగుదా, మోకరించండి. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, కనిపెట్టుకోండి అయ్యా, ఓ అగ్ని అభిషేకమా, నాలో రాయ్యా, నాలో మండయ్యా, నాలో మండయ్యా, నన్ను దాటిపోవాగయ్యా, మరచి నీ పరిశుద్ధాత్మడా, అగ్ని అభిషేకమా, నాలో పడ్డయ్యా,
మంద అడుగు జాడల పట్టినాడు. నీకు నచ్చినట్లొద్దు, నీకు నచ్చినట్లొద్దు, నీ ముందు ఒక మంద నడిచి నీ చూడు. ఓ తల్లి చెల్లి, నువ్వు ఎవరు అడుగులు అడిగేస్తున్నావు? సినిమా హీరోలు అడుగులోనా, లోకస్తులు అడుగు జాడలోనా, ఎవరు అడుగు జాడలో నడుతున్నావు? నువ్వు గమనించుకో, నీకు ముందున్న ఆత్మీయులు, నీకు ముందున్న ఆత్మీయ తల్లిదండ్రులు చూడు, నీకు ముందున్న ప్రభువును చూడు. గురి ఎద్దకు పరిగెత్తు, గురి ఎద్దకు పరిగెత్తే జీవితం చెయ్యి, గురి ఎద్దకు పరిగెత్తే భక్తి చేయటకు ఇష్టపడు. ఈరోజు మనది, రేపు మనది కాదు. చెల్లి తమ్ముడా, ప్రభు కొరకు అర్పించుకుందాం. పరిశుద్ధాత్ముడా, నాలో మండయ్యా, నాలో మండయ్యా, నాలో మండయ్యా. నువ్వు మండకపోతే నాలో లోకాశలు పోవయ్యా, నువ్వు మండకపోతే నాలో శరీరాశలు పోవయ్యా, నాలో శరీర కోరికలు పోవయ్యా, శరీరాశలు కాలిపోవు నాయనా. అమ్మాయిని హల్లెలూయా, హల్లెలూయా. చెప్పినా నువ్వు వినవు, చెప్పినా కానీ నువ్వు చెయ్యవు. నీకు నచ్చిందే చేస్తావు. ఓ సైతానా, నీ సొంత ఆశలు పాతి పెట్టుకో తమ్ముడా, చెల్లి సొంత ఆశలు పాతి పెట్టుకొని ప్రభు మాటకు విధేయురాలుక. కనపడుతున్న సేవకునికే నువ్వు లోబడకపోతే కనిపించిన దేవునికి నువ్వు ఎలా లోబడతావు చెప్పు. కనపడుతున్న సేవకుని మాట వెళ్ళకపోతే కనపడే దేవుని మాట ఎక్కడ వింటావు నువ్వు? నువ్వు ఎంత మోసపోతున్నావు చూడు. మోసంలో నువ్వు సరి చేసుకుందు. ప్రేమ స్వరూపమైన మా ప్రేపర్ల గొప్ప తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నాకు ముందు నడిచిన మందను నేను మాదిరిగా పెట్టుకోవాలి ప్రభువా. సంపూర్ణంగా అన్ని విషయంలో మందలు అడుగు జాడలు బట్టి పొమ్మన్నావు. నారీమణి సుందరి, మందలు అడుగు జాడలను బట్టి పొమ్మో, మందలు అడుగు జాడలు బట్టి నడువో అయ్యా. పరిశుద్ధుల మందను, అపోస్తుల మందను గురిగా గుర్తుగా పెట్టుకుని నడిచి వారినిగా చేయ్యా. అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా, అన్యజనుల యొక్క సహవాసం కాకుండా, లోకస్తుల్లాగా నడవకుండా, భూ సంబంధుల్లాగా నడవకుండా అయ్యా, నేను పరసంబంధిని, పరసంబంధమైన వారి జీవితాన్ని మాదిరిగా పెట్టుకొని మాకు ముందు నడిచిన అన్నా వలె, యోహాను వలె మాకు మందగా నడిచిపోయారు. ఆ మందలో వాళ్ళు ఆ అడుగుల్లో మేము అడుగేయాలయ్యా, అడుగును చూస్తూ నడవాలి. దశలోనికి సంఘస్థులైతే మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారని దైవజనుడు సాక్ష్యమిస్తున్నాడు. అయ్యా ఈరోజు మేము కూడా మా ఎదుటిన ఆత్మీయ తల్లిదండ్రులు, ఆత్మీయ దైవజనుల యొక్క నడక మాకు మాదిరిగా పెట్టుకొని, అయ్యా ప్రభువా మీ నడక మాకు మాదిరిగా పెట్టుకొని నడుచుకునే వారినిగా చేసి నడిపిస్తారు నమ్ముతూ ఈ రాత్రి ఆ సమయంలో మరికొద్ది నిమిషాలు ఇంటికి వెళ్ళి ప్రభువా అయ్యా నీతో గడుపుటకు పరిశుద్ధాత్మ కృపనిచ్చి నడిపిస్తారని మహిమ ఘనత కీర్తి ప్రభావాలు నీకు ఆరోపిస్తుండగా ఈ రాత్రి కాల దీవెనతో దీవించి విన్న మాటలు గుండెలు దాచుకుని అయ్యా యోహాను గురించి సాక్ష్యం ఇచ్చారు మీరు. అతడు మండుతో ప్రకాశించాడు. మాకు ఆ మంద అడుగు కావాలి. ఆ అడుగులో అడిగేటకు కృపతో నింపి నడిపిస్తారు నమ్ముతూ యేసయ్య నామాన ప్రార్థించి నిన్ను అడిగి ఈ రాత్రి వ్యక్తిగత ప్రార్థనలు తిరిగి ఉదయకాలం 4 గంటల స్తోత్ర కూడికను, రేపు జరుగుతున్న ఆరాధన కూటములను మీ హస్తాలకై సమర్పించుకుంటూ మీ ఆలోచనతో నడిపించి నాయన మేము మా ఆలోచనతో నడవద్దు. మాకు ముందున్న మందుంది, మాకు ముందు దైవజనులు ఉన్నారు, మాకు ముందు ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రులు ఉన్నారు. వాళ్ళు నడిచిన రీతిగా, వాళ్ళు వస్త్రధారణలాగా, వారి మాటల్లాగా, వారి ప్రవర్తన మాదిరిగా పెట్టుకొని మాటలనైనా తప్పు వారమై ఉండొద్దయ్యా. మాటల్లో తప్పిపోతే మా సర్వ శరీరం మలినమైనట్టే అయ్యా, మేము సూపుల్లో తప్పిపోతే మా దేహమంతా శేకడమయమైనట్టే అని చెప్పినావు. మేము సూపుల్లో తప్పిపోకుండా, మాటల్లో తప్పిపోకుండా ప్రభువా మా మాట అవునంటే అవును, కాదంటే కాదులాగా ఉండాలని చెప్పారు. ఆ ప్రకారం నడుచుకుంటూ ఒక కృపతో నింపి నడిపిస్తారని పరిశుద్ధాత్ముడా మీరు మాలో మండనిదే, మాలో ఉన్న కోరికలు బూడిదగావయ్యా, కోరికలు బూడిదగా మారాలంటే నాలో మాలో పరిశుద్ధాత్మ యొక్క అగ్ని సమృద్ధిగా మండునుగాక. కృపతో మండించుకుని నడుచుటకు కృపతో నింపి నడిపిస్తారని యేసు నామాన ప్రార్థించి నిన్ను అడిగి పొందుకొని ఉన్నమ్మా తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామాన సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు నామన
వందనాలండి. కోట ముగించబడింది ప్రభులారా, అందరి సెలవు.